ఇక్కడ 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 ఫస్ట్ ఇక్కడ ఇక్కడ మాట్లాడదాం ఇక్కడ. యా ప్లీజ్, నీ పేరేంటి? సత్య. సత్య, ఓకే. సంపద కాపాడేవాడు అదే సైనికుడు. సంపదను పోయింది మాత్రం, పోయింది రా, బ్యాడ్ అయిపోయావు. ఓకే నెక్స్ట్. సరిహద్దును కాపాడేవాడే కాదు సైనికుడు, సంపదను కాపాడేవాడు కూడా సైనికుడే. ఆసమ్ ఆసమ్. ఆయనకు ఒక టీషర్ట్ ఇవ్వండి అమ్మా. అన్న ఆగాకు, నా టీషర్ట్ అన్న, నా టీషర్ట్ ఇస్తారు 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 టీషర్ట్ ఇస్తారు. మేడం, హలో హలో మేడం. మేడం, యా యా ప్లీజ్. మేడం మేడం మేడం, బల బలపసిరాలుగా డైలాగ్ చెప్తానా? మేడం మేడం కాదు, బలమ సినిమా పేమెంట్ ఇస్తున్నారు, ఈవెంట్ అయిపోయేదాకా ఇక్కడే ఉంటా. మేడం మేడం, మాస అంటే పసుపాస కాదు, ఎవడు పడితే వాడు వాడేసుకోనికి, అది మన పేరును బట్టి పాడే లాంగ్వేజ్ బట్టి జనం ఇచ్చే పిలుపు. జై మాస్. మామూలుగా లేదు, ఆయనకు అర్జెంట్ గా టీషర్ట్ ఇచ్చేయండి అమ్మా. మేడం మేడం, ఇప్పుడు ట్రైలర్ లో కొన్ని డైలాగ్ ఉన్నాయి కాబట్టి ట్రైలర్ లో చెప్తున్నాను. ఒక్క నిమిషం ఒక్క నిమిషం, ఇక్కడ క్యాప్ పెట్టుకున్న ఆయన చెప్తున్నారు. ప్లీజ్ యా చెప్పండి. రామ్ రామ్. మీ పేరేంటి? రామ్. రామ్, ఓకే. నేనింతే మేము డైలాగ్ చెప్తా. చెప్పండి. తుడుచుకుంటే పోతే అంటే నూడుకు 99 సార్లు తుడుచుకోవడానికి రెడీ, కానీ నేనే పోతాను అనుకుంటే నువ్వు పోతావు. ఆహా. మేడం మేడం, లాస్ట్. హలో హలో, ఇప్పుడు ట్రైలర్ లో కొన్ని డైలాగులు ఉన్నాయి మేడం. శ్రవంతి మేడం, హలో హలో శ్రవంతి మేడం. హలో హలో హలో, హరీ శంకర్ ఫ్యాన్. హరీష్, ఎస్ హరీ శంకర్ ఫ్యాన్ మేడం. హరీష్ శంకర్ గారి ఫ్యాన్. అయ్యాస్ ఎస్, రవితేజ ఆల్సో. చెప్పండి. స్వయం క్రిస్తో పైకి వచ్చిన డైనమిక్ హీరో రవితేజ ఫ్యాన్స్ ఆల్సో. మేడం, ట్రైలర్ లో కొన్ని డైలాగ్ ఉన్నాయి కాబట్టి, మీరు సినిమాలో చెప్పమన్నారు కాబట్టి అదే చెప్తాము. కాదు, టీజర్ లో ట్రైలర్ లో బోల్డ్ అన్ని డైలాగులు ఉన్నాయి. అదే మేడం, దాంట్లో 10 డైలాగ్ పవర్ఫుల్ ఉన్నాయి కదా. సక్సెస్ వస్తుంటాయి పోతుంటాయి, యాటిట్యూడ్ అట్లే ఉంటుంది. సేమ్ యాటిట్యూడ్ అక్కడికి పోదు. బై బర్త్. నైస్, గుడ్ ట్రై, గుడ్ ట్రై, థ్యాంక్ యూ. నెక్స్ట్ నెక్స్ట్ ఎవరు ఉన్నారు ఇక్కడ? చెప్పండి చెప్పండి, మీ పేరేంటి? మీ పేరేంటి? ఒక్క నిమిషం, నా లెఫ్ట్ మాట్లాడుతున్నారు, మీ పేరేంటి చెప్పండి. నాన్న మైక్ ఇవ్వలేదు ఆయనకు. హలో, ఓకే. యా ప్లీజ్ ప్లీజ్ యా, ఇక్కడ మిడిల్ లో మిడిల్ లో. మీ పేరేంటి? సంతోష్. సంతోష్. సంతోష్, ఓకే. ప్లీజ్ చెప్పు. ఆగస్ట్ 15th షోలే రిలీజ్ అయింది ఇప్పుడు. మిస్టర్ బచ్చన్, థ్యాంక్ యూ. షార్ట్ అండ్ స్వీట్, థ్యాంక్ యూ. ఆయనకు ఒక టీషర్ట్ ఇవ్వండి అమ్మా. నెక్స్ట్ నెక్స్ట్. ఇందాక భయపడ్డా. హలో హలో మేడం, ఎక్కడ ఇక్కడ ఇక్కడ ఇక్కడ. మేడం మేడం, ఇందాక భయపడ్డా. చెప్పు చెప్పు చెప్పు. ఇందాక భయపడ్డా, ఇప్పుడు డేరీ చెప్తున్నా. చెప్పు. ఇంటి పేరు సీను, ఒంటి పేరు డానీ. అమితాబ్ బచ్చన్ కి అబ్బో, మనం చాలా పెద్ద ఫ్యాను. జై మాస్ మహారాజా రవితేజ. కానీ మాస్ మహారాజా ఒంటి పేరు లాంటిది, ఎప్పుడు బాడీతోనే ఉంటుంది. ఆ మాస్ అన్న ఎలివేషన్స్ అన్న మాస్ ఇచ్చారు బచ్చన్ ట్రైలర్ మాత్రం సూపర్. అరే నాన్న, ఇంత మంచి అవకాశం వస్తే పిచ్చి పిచ్చి డైలాగులు అన్ని చెప్తున్నారు మీరు. మేడం నెక్స్ట్ నెక్స్ట్ మంచిగా చెప్పేటట్టయితేనే మైక్ తీసుకోండి. యా ప్లీజ్. మై నేమ్ ఇస్ పవన్. జింకల్ని వేటాడే పులిని చూసింటారు, కానీ పులిని వేటాడే పులిని చూసారా? నైస్ నైస్. ఆయనకు ఒక టీషర్ట్ ఇచ్చాను. నీ పేరేంటి? ఒరే ఆజాము లగెత్తరో, లవ్లీ. ఈయనకు ఒక టీషర్ట్ ఇవ్వండి అమ్మా. మీ పేరేంటి చెప్పలేదు. నెక్స్ట్ నెక్స్ట్ ఎవరు? హలో హలో మేడం. హలో మేడం. ఓకే ఓకే, చెప్పండి చెప్పండి చెప్పండి. హలో ఇక్కడ ఇక్కడ ఇక్కడ. హలో మేడం. యా యా వింటున్నా వింటున్నా. మై నేమ్ ఇస్ నరేంద్ర. నరేంద్ర, ఓకే చెప్పండి. యుద్ధమే కదా అని చెడ్డి వేసుకొని వెళ్ళకూడదు. ఏంటి? యుద్ధమే కదా అని చెడ్డి వేసుకొని వెళ్ళకూడదు. తర్వాత ఏంటి?
ఓకే మేడం. ఎక్కడ? దుర్గారావు. దుర్గారావు ఓకే చెప్పండి. చావు నా ఎదురుగా ఉన్నప్పుడు నా కళ్ళలో మెరుపు ఉండాలి, నా చెయ్యి నా మీస మీద ఉండాలి. ఓకే విక్రమార్కుడు నుంచి డైలాగ్. నెక్స్ట్ మిస్టర్ బచ్చు నుంచి ఎవరైనా ట్రై చేస్తారా? అట్లీస్ట్ హరిశంకర్ గారు డైలాగ్స్. యా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నా పేరు వంశీ. వంశీ ఓకే. ఓసిన పిచ్చి బుజ్జమ్మ అందరూ భయపడేది. ఓసిన పిచ్చి బుజ్జమ్మ పోయింది బుజ్జమ్మ. ఓకే నెక్స్ట్ నెక్స్ట్ మైక్ ఇక్కడ, మైక్ ఇక్కడ నా రైట్ సైడ్ పాస్ చేయరా? నా రైట్ సైడ్, నా రైట్ సైడ్ మైక్ ఇవ్వండి. రైట్ సైడ్, రైట్ సైడ్ టువర్డ్స్ మై రైట్. నా పేరు యువరాజు. యువరాజ్? ఎస్ యువరాజ్. కొంచెం కొంచెం మైక్ దూరంగా పెట్టుకో. కొంచెం యువరాజ్. మిస్టర్ బచ్చన్ నుంచి ఒక డైలాగ్. చిక్కి చిక్కి అనే డైలాగ్ ఉంది. భయా ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. మీరు గోల్ చేస్తారు, పాపం టెన్షన్ పడుతున్నాడు అబ్బాయి. యా ప్లీజ్. ఇంట్రోవర్ట్ అనుకుంటా కొంచెం. ఓకే మీ పేరు ఏంటి? వేణుకుమార్. వేణుగోపాల్? యా వేణుకుమార్. 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 ఓకే చెప్పండి. నాకు పంచులు వేసే వాళ్ళు అంటే ఇష్టమే, కానీ నా మీద పంచులు వేస్తే పళ్ళు రాలిపోతాయి. అది నీకు నీకు నోరు ఒకటే తోలేమో, నాకు నర నరాల్లో తోలే. అమేజింగ్, అమేజింగ్. ఈయనకు ఒక టీషర్ట్ ఇవ్వండి అమ్మా వేణుకుమార్కి. వస్తాం వస్తాం. ఇక్కడ మా యూత్ అంతా వెయిట్ చేస్తున్నారు. అక్కడ అయ్యాక మెయిన్ మా యూత్కి వస్తాం. యా ప్లీజ్. ఇస్తారు ఇస్తారు. ఇదిగో వస్తున్నారు. సురేష్. సురేష్ యుద్ధం చేయమన్నారు కదండి, అలాగని చెడ్డి తీసుకెళ్ళాము కదా అత్తయ్యా. ఇంకొకసారి చెప్పవా ప్లీజ్, అర్థం కాలేదు. యుద్ధం చేయమన్నారు కదండి, అలాగని చెడ్డి తీసుకెళ్ళలేము కదా అత్తయ్యా. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ. ఆయనకు ఒక టీషర్ట్ ఇచ్చేయండి అమ్మా. ఇస్తున్నారు ఇస్తున్నారు. ఇక్కడ ఈ రైట్ సైడ్ వేణుకుమార్ కి టీషర్ట్ ఇవ్వండి. హలో, గణేష్. గణేష్ చెప్పండి, ఎక్కడ ఉన్నారు మీరు? లెట్స్ బిగిన్ ద మ్యాజిక్ షో. లెట్స్ బిగిన్ ద మ్యాజిక్ షో. షార్ట్ అండ్ స్వీట్, నైస్. నెక్స్ట్ నెక్స్ట్ ఎవరు? సో ఎవరైనా పాట ట్రై చేయొచ్చు కదా. ఈ పాటకే మూడు సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. ఇంకొక సాంగ్ ఉందంట, అదిరిపోద్దని చెప్పారు. ఇస్తారు నానా, ఇస్తారు. పాపం అక్కడ నుంచి రావాలి కదా అబ్బాయి. హలో హలో మేడం, డైలాగ్. చెప్పు, నీ పేరేంటి చెప్పు ఫస్ట్. వినోద్. ఎందుకండి? వినోద్. వినోద్? యా మ్యామ్. చెప్పు చెప్పు డైలాగ్ చెప్పు మ్యామ్. యాక్చువల్గా రవితేజ అన్నది అంటే ప్రతి హీరోకి ఫ్యాన్స్ ఉంటారు, బట్ రవితేజ అన్నకి అందరు హీరోల ఫ్యాన్స్, రవితేజ ఫ్యాన్స్ ఉంటారు. ఎస్, 0% నెగటివ్, 0% హేటర్స్ ఉంటారు మ్యామ్. యా ఎగ్జాక్ట్లీ. చెప్పు డైలాగ్ చెప్పు ఇప్పుడు. సక్సెస్ ఫెయిల్యూర్ అనేవి ఇంటికి వచ్చే చుట్టాలు లాంటివి, వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, బట్ యాటిట్యూడ్ అనేది చచ్చేదాకా మనతోనే ఉంటుంది. లోకల్. థ్యాంక్ యూ. ఓకే ఓకే. హలో మేడం, నా పేరు చంటి. చంటి ప్లీజ్ గాయ్స్. బ్రో బ్రో బ్రో, మనందరి కోసం ఈ డైలాగ్ దయచేసి వినండి. అసలు వినిపించట్లేదు నాకు. దయచేసి, ఇప్పటిదాకా అందరూ ఎన్నో డైలాగులు చెప్పారు, దయచేసి ఈ ఆడియన్స్ గురించి ఈ డైలాగ్. యా అక్కడ సైనికుడు ఎంత పవర్ఫుల్, ఇక్కడ మా మాస్ ఫ్యాన్స్ కూడా అంతే పవర్ఫుల్. ఎందుకు అంటున్నానంటే మాది సినిమా లేపాలన్నా దించాలన్నా ఈ ఆడియన్స్ మాత్రమే, కాబట్టి ఆడియన్స్ పవర్ఫుల్ అంతే. మీరు లేనే మేము లేం కాబట్టి మీ వల్లనే అంత. వెనకల అమ్మాయికి ఇవ్వరా? ఎల్లో కలర్, ఎల్లో కలర్ టాప్ వేసుకుని బ్యాక్ సైడ్ అమ్మాయికి ఇవ్వండి. చిన్న అమ్మాయికి మైక్ బ్యాక్ సైడ్, టోటల్ బ్యాక్ సైడ్, నా రైట్ సైడ్ లో. హాయ్ మ్యామ్. నా రైట్ సైడ్ లో ఒక అమ్మాయి ఉంది, మైక్ పాస్ చేయరు అక్కడికి. హలో మ్యామ్. సక్సెస్ ఫెయిల్యూర్స్ ఇంటికి వచ్చిన చుట్టాలు లాంటివి, అవి వస్తుంటాయి పోతుంటాయి, యాటిట్యూడ్ ఇంటి పేర్లు అనేది ఎప్పటికైనా మనతోనే ఉంటుంది. నైస్ నైస్. అక్కడ ఒక అమ్మాయికి మైక్ ఇవ్వరా? అక్కడ ఒక లేడీ ఉన్నారు, ఎల్లో ఎల్లో కలర్ డ్రెస్ వేసుకున్నారు బ్యాక్ సైడ్.
సక్సెస్ ఫెయిల్యూర్ వస్తుంటాయి పోతుంటాయి. దాని అమ్మాయి అటిట్యూడ్ ఎప్పుడు మనతోనే ఉంటుంది. సరిహద్దులో మీ పేర్లు చెప్పకుండా చెప్తే నాకు అనిపించట్లేదు. సరిహద్దులో సరిహద్దులు కాపాడేవాడే సైనికుడు కాదు, సంపదను కాపాడేవాడు కూడా సైనికుడు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అక్కడ బ్యాక్ సైడ్ కిడ్స్ ఉన్నారు, వాళ్ళకి ఇవ్వరా? ఇక్కడ నా రైట్ సైడ్ లో ఎల్లో కలర్ డ్రెస్ వేసుకున్నారు, ఇక్కడ ఇక్కడ రైట్ సైడ్. హలో, హాయ్ హాయ్ అమ్మ, మీ పేరేంటి? నా పేరు పల్లవి. పల్లవి, యా ప్లీజ్. డైలాగ్ చెప్తా? యా చెప్పండి చెప్పండి. ఇండియన్ ఆర్మీ ఎంత పవర్ఫుల్, ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ కూడా అంతే పవర్ఫుల్ అప్రోచ్ చేస్తా. లవ్లీ అబ్బా, అప్పటి నుంచి ఒక్క అమ్మాయి కూడా కనిపించట్లేదు ఏంటి అనుకున్నా. ఇస్తారు ఇస్తారు. ఇక్కడ పల్లవికి టీషర్ట్ ఇవ్వరా ప్లీజ్, పల్లవికి టీషర్ట్ ఇవ్వండి. యా చాలు నాన్న, ఇప్పటి వరకు డైలాగ్స్ చెప్పిన వాళ్ళ నుంచి ఒక ఐదు మంది. హలో 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 మేడం. యా యా, లాస్ట్ లాస్ట్ డైలాగ్ ప్లీజ్. నా పేరు నవీన్. నవీన్, యా నవీన్ చెప్పండి. నవీన్ నవీన్ చెప్పు, డైలాగ్ చెప్పు. ఆ డాన్సింగ్ నుంచి డైలాగ్ ఆ చెప్పు. రొట్టె ముక్కలు తినే మీకెంత పొగరు ఉంటే, గొడ్డు కారం తినే మాకెంత పొగరు ఉండాలరా. Amazing, amazing. Okay. Thank you to all the friends. Nice, Baba. Silent. Thank you. Yes. Hello. ఒక్క నిమిషం చెప్తూ దానికంటే ముందు మన బ్యూటిఫుల్ భాగ్యశ్రీ బోర్సే గారిని వేదిక మీదకి ఆహ్వానించేద్దాం. Now let me invite our Tollywood latest heartthrob. మైక్ మైక్ తీసుకోరు ఒక్క నిమిషం. ఒక నిమిషం మైక్ తీసుకోండి. హలో, ఒక్క నిమిషం నాన్న. నా పేరు చెంటే. సిటీకి కమిషనర్లు ఎంత మంది వస్తుంటారు పోతుంటారు, కానీ చెంటే గారు లోకల్. థ్యాంక్ యూ. Yes, now let me invite our beautiful Bhagyashree Borsay onto the stage, please. Just కొద్ది కాలంలోనే ఎంతో మంది ఫ్యాన్స్ ని సొంతం చేసుకుని ఇప్పుడు మిస్టర్ బచ్చన్ ద్వారా ఆగస్ట్ 15న మనందరినీ అలరించడానికి రెడీ అయిపోతూ ఉన్నారు. Our very own Bhagyashri Borse garu onto the stage please. So gattiga chappatla tho aahvaninchedam our ever gorgeous Bhagyashri Borse garu onto the stage please. Hi, how are you? For media. సో నేను చెప్పానా, అడ్వాన్స్ గా అందుకోబోతున్న ఫిలిం ఫేర్ లాగా రెడీ అయి వచ్చారని ఆవిడ. లవ్లీ అండ్ ఛానల్స్ కోసం కూడా, ఛానల్స్ ఛానల్స్ కెళ్ళి ఓకే. సో ఇప్పుడు భాగ్యశ్రీ గారి చేతుల మీదుగా టీషర్ట్స్ అందుకోబోతున్నారు మీరు. అది ఇక్కడ వచ్చి పర్ఫెక్ట్గా ఆ రెప్పల్ డప్పుల్ సాంగ్కి ఎగ్జాక్ట్గా హుక్ స్టెప్ చేసిన వాళ్ళకి మాత్రమే, ఓకేనా? సో ఇప్పుడు భాగ్య గారు మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ముందుగా మీడియా వాళ్ళందరికీ విష్ ఓకే ఓకే. ఒక్కసారి ఇప్పటి వరకు డైలాగులు చెప్పిన వాళ్ళందరూ కూడా చేతులు లిఫ్ట్ చేయండి అమ్మా. ఓకే, ఇక్కడ ఈ రేడియం కలర్ టీషర్ట్ వేసుకున్న అబ్బాయి ప్లీజ్ రానా ఇక్కడ ఇక్కడ. యా అక్కడ అమ్మాయిని కూడా పంపించండి, స్పెచ్ వేసుకున్న అమ్మాయి. యా ప్లీజ్ కమ్. పల్లవి 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 ప్లీజ్ జాయిన్. The only girl is there. Yeah, yeah. మీ పేరేంటి తెలియలేదు నాకు. యా యా ప్లీజ్ ప్లీజ్ తర్వాత తర్వాత ఫస్ట్ ముగ్గురు తర్వాత.
వచ్చేసారా ముగ్గురు? ఫస్ట్ ముగ్గురు మాత్రమే, అంత స్టేజ్ లేదు కదా మనకు. యా ప్లీజ్ ప్లీజ్. ఓకే, భాగ్య గారు చెప్పారు కాబట్టి వచ్చాను. దా దాదా అలారా. యా ఒక అమ్మాయి ఉన్నింది కదా అక్కడ పల్లవి, వచ్చారా? తను వచ్చేసారా? ఫోర్ మెంబర్స్ ఇంకో ఇద్దరు. సాంగ్ సాంగ్ ప్లే చేయండి అట్లానే. ఫస్ట్ కెన్ వి హ్యావ్ ద సాంగ్ ప్లీజ్? రెప్పల్ డప్పల్ సాంగ్ రెడీ. చాలా నాన్న, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. తీస్తారు ఒక్క నిమిషం. యా గ్రూప్ పిక్చర్, ఒక గ్రూప్ పిక్చర్ నాన్న అందులో పెడతారు నాన్న వెబ్సైట్లో, తీసేసుకోండి. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు ఇంత అబ్బాయిల్లో, ఇంతమంది అబ్బాయిల్లో ఇద్దరు అమ్మాయిలు ధైర్యం చేసి వచ్చారు. సో ఎస్ నాన్న, మీకు తెలుసా హుక్ స్టెప్స్? ఓకే. యా కెన్ వి హ్యావ్ ద సాంగ్ ప్లీజ్? కెన్ వి హ్యావ్ ద సాంగ్ ప్లీజ్? Can we have the song please? Operator garu song play cheyara please. Nigarinchukolekapoyadu stepulu raavanta. Thank you, thank you so much. Okay, so meerandaru ready ga unnara? ఓకే, ఇంకా ఒక హుక్ స్టెప్స్ వేసేటట్టయితేనే రండి, ఎగ్జాక్ట్గా వేయాలి. యా రండి 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 రండి. దా ఇక్కడ నుంచి రా. దా 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 ఎగ్జాక్ట్ హుక్ స్టెప్ వేసేటట్టయితేనే రండి. మెల్లగా ఇలా రా, ఇలా ఇలా ఇలా. Yeah. Can we have the song please? ఇక్కడ మైక్స్ పంపించండి. భాగ్య గారికి ఎవరైతే క్వశ్చన్స్ అడగాలి అనుకుంటే, పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అని అడగొద్దు ప్లీజ్. సినిమా గురించి మాత్రమే అడగాలి. మైక్ పంపిస్తున్నా అక్కడికి, ఓకేనా? భాగ్య గారు ప్లీజ్ మిడిల్. హలో హలో ఇక్కడ హలో. హాయ్, వెల్కమ్ టు టాలీవుడ్. థ్యాంక్ యూ. హౌ వాజ్ యువర్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ రవితేజ గారు? అండ్ కెన్ యూ సే అబౌట్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్? సారీ, వర్కింగ్ విత్ రవితేజ. రవితేజ, వాట్స్ అబౌట్ యువర్ నెక్స్ట్ ఫిల్మ్ మ్యామ్? వాట్స్ యువర్ నెక్స్ట్ ప్రాజెక్ట్? విల్ గెట్ టు నో సూన్. ప్లీజ్ టెల్ మీ సో లౌడ్లీ. ఇప్పుడు ఈ సినిమా గురించి అడగండి, ఈ సినిమా గురించి అడగండి. వి లవ్ యు ఫ్రమ్ రవితేజ ఫ్యాన్స్. Thank you so much. Love you more. And next question. Ma'am, my name is Girish. Ma'am, who is your favorite hero in Tollywood? Kaadu kaadu, cinema gurinchi adagochu kada. Cinema gurinchi, Mr. Bachchan gurinchi adagandi. Harish Shankar garu gurinchi adagandi. Please. Ma'am, what's your favorite song in this Mr. Bachchan movie? All the songs, how can you choose one? All the songs are my favorite. Manchi question, manchi question, madam. Bhaag vina. Madam. Cheptar, cheptar. Kaadu, kaadu. Anni avida success meet lo cheptar anta. First cinema chodam antunnaru. August 15 na cinema chusaka success meet lo maatladtaru veet anniti gurinchi. Madam, please do one step for me, madam. Chestaru, chestaru. Ippudu emanandi madam, please madam. Meer chudaledha last teaser lo event lo chesaru? లాస్ట్ టీజర్ లాంచ్ ఈవెంట్ మీరు ఒక్క నిమిషం ప్రాపర్గా క్వశ్చన్స్ అడిగేట
పంపించేస్తాను. భాగ్యాజీ, భాగ్యాజీ హలో. హాయ్, చెప్పండి చెప్పండి. ఆజ్ కా దిన్ బహుత్ అచ్చా గయా ఆప్కో దేఖ్ కే దిల్ ఖుష్ హో గయా బహుత్ ఖుష్ హో గయా. ఓకే, హౌ వాజ్ యువర్ ఫస్ట్ మూవీ ఎక్స్పీరియన్స్ అండ్ వాట్ వాజ్ యువర్ లాంగ్వేజ్ బ్యారియర్ యాజ్ యు ఆర్ నాట్ ఫ్రమ్ హియర్ అండ్ థ్యాంక్ యూ వన్స్ మోర్ ఐఎమ్ రియల్లీ యువర్ మై ఫేవరెట్. I can't hear. Who's calling me akka? Akka. Akka, akka. Yeah, yeah, please. Ekkada nunchi maatladutunnaru? Ekkada, ekkada. Here, right side, right side. Right side. Answer, answer. Kaadu, kaadu. Aavida nan cheppamantunnaru. Answer, answer. Where is the answer? Evaraithe akka ani pilustunnaro vaalla voice vinipinchatledanta aavidiki. Ardhamainda meeku? What was your language barrier problem? How you felt? You actually are making your first film in Telugu, no? That's it. I mean, I'm still learning Telugu, so soon I can speak in Telugu. But barrier-wise, of course, to learn and go forward with it, it was a little difficult. But Harish sir and Ravi Teja Garu helped me out a lot. So I think, I'll see you on August 15th. Thank you. అరుచుకోకండి నాన్న, అరుచుకోకండి. అందరికీ వస్తుంది మైక్. మైక్ ఎక్కడుంది? మైక్ ఎక్కడుంది? హలో, యా ప్లీజ్ ప్లీజ్ ఇరగొట్టేశారా మైక్ని? వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్, వెరీ గుడ్, మంచిగా అయింది. ఓకే, ఇప్పుడు హరీష్ శంకర్ గారు మరికొద్ది సేపట్లో వచ్చేస్తున్నారు. జస్ట్ కింద ఉన్నారు. ఆయన వచ్చాక ఇటు సైడ్ నుంచి ఎవరు అడగట్లేదా? ఇటు సైడ్ ఒక మైక్ ఉంది కదా. హలో హలో, ఎక్కడ ఎక్కడ? Hi ma'am. Hi. My hi. Name is Chinni. Hi. Chinni. Chinni. Yeah, please from here. Meeru baaga dance chesaru ma'am ante Ravuteja gari energy levels ni match chesadattuga dance chesaru. Ippudu varaku nenu Ravuteja movies chusanu gaani same energy levels ni match chesinattu nenu evarini chudaledu. That's all. Thank you so much. That's a huge compliment. Thank you so much. హలో, హాయ్, గుడ్ ఈవినింగ్. మై నేమ్ ఇస్ నాగరాజ్. కొంచెం ఇంగ్లీష్ లో అడిగితే ఇంకా కంఫర్ట్. హలో, యా ప్లీజ్ చెప్పండి 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 నాగరాజ్ చెప్పండి. యా ఓకే, నా సైడ్ నుంచి నేను మీకు ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. చెప్పండి. బాస్ మహారాజుతో మీకు ఏ సీన్ మీకు లైక్ అయింది? ఐఎమ్ వన్ క్వశ్చన్. ఆల్ ద సీన్స్ విత్ రవి తేజ గారు ఆర్ మై ఫేవరెట్. విచ్ సీన్ ఇస్ యువర్ ఫేవరెట్? All scenes. Yes. Yeah, okay, thank you. Thank you. And next, evaru? Bhagyaji! Venkatesh Nayak. Yeah, please. Question, please. Same pinch. Black. Pura black. Niche tak pura, shoes me. Okay, thank you. Question adugu. Madam, me dance chudagaani ippude cheyalanipistundi. I love you. Thank you. Next question, please. Chance వచ్చినప్పుడు ఎవరు డాన్స్ వేయడానికి రమ్మంటే రాలేదు. వచ్చి పిచ్చి స్టెప్ లేసి వెళ్ళారు. హలో, నమస్తే. ఒక్క నిమిషం ఒక్కరు మాట్లాడండి. ఎక్కడ ఇక్కడ ఇక్కడ ఇక్కడ. యా, పేరేంటి? చంటి. చంటి, చెప్పండి క్వశ్చన్ చెప్పండి. మేడం, మీరు చాలా అందంగా ఉంటారని చెప్పి అంటున్నాడు, నిజమే కాదా? నాన్న క్వశ్చన్ అడగమన్నాను, సినిమా గురించి క్వశ్చన్. హాయ్ మేడం. చెప్పు, మీ పేరేంటి? సతీష్. సతీష్, ఓకే చెప్పండి క్వశ్చన్ చెప్పండి. షూటింగ్ లో రవితే గారితో ఎలా ఉంటది ఆ బాండింగ్? దే వాంట్ టు నో. I've said it before, he's my best friend and I think he's so friendly with all of his co-actors that we're all his friends and he's the most respected and respectful, so it was amazing to work with him. I think we were friends making a beautiful movie together. Hi, I'm Ganesh. Ganesh, hi, Ganesh. Question cheppandi. Mr. Bachchan nunchi one about your film. One dialogue from Mr. Bachchan. In the TDK 120 minutes.
ఏ సైడ్ చిరంజీవి పాటలు, బి సైడ్ బాలకృష్ణ. హలో, లవ్లీ లవ్లీ. యా మీ పేరు? ఆదిత్య. ఆదిత్య, యా క్వశ్చన్ ప్లీజ్. జనరల్ గా రవాణా ఎనర్జీ మ్యాచ్ చేయడం ఇంపాసిబుల్, సో మేడం గారికి ఎన్ని టేక్స్ అయింది, ముందే ప్రాక్టీస్ చేశారా? ఆల్రెడీ ఇంతకు ముందు ఆన్సర్ చేశారు సేమ్ క్వశ్చన్ కి ఆవిడ. మళ్ళొకసారి ఏమను మేడం, ఆమె వాయిస్ ఇందామని. మేడం మేడం, రవితేజ గారు వస్తారా? శ్రవంతి గారు? కాదు కాదు, నేను నిన్న ఇదే క్వశ్చన్ అడిగాను. వీళ్ళిద్దరు కాంబినేషన్ ఇంటర్వ్యూ అయింది, సో ఆయన చెప్పారు నిన్న అస్సలు ఎక్కువ టేక్స్ తీసుకోలేదు, సింగిల్ టేక్లో మాక్సిమం 1-2 టేక్స్లో ఆవిడ చేసేసారని చెప్పి. మేడం రవితేజ గారు వస్తారా? రవితేజ గారు వస్తారా? లేదు నాన్న, ప్రీ రిలీజ్ ఈవెంట్కి వస్తారు. కొంచెం ఈ మిస్టర్ బచ్చన్ పనుల్లోనే ఉన్నారు. యా నెక్స్ట్ క్వశ్చన్. యా యా యా. మై నేమ్ ఇస్ వంశీ రెడ్డి. ఓకే వంశీ, చెప్పండి. ఓకే క్వశ్చన్ క్వశ్చన్ ప్లీజ్. మేడం మేడంకి చెప్పండి, వింటున్నారు. రవితేజ గారి రవితేజ గారి డ్యాన్స్ చేసిరు కదా, మీ ఎనర్జీ మ్యాచ్ అయిందా రవితేజ గారితో? ఇంతకు ముందు కూడా అదే చెప్పారు నాన్న, నలుగురికి ఆన్సర్ చేశారు సేమ్ అదే క్వశ్చన్ కి. షీ హాస్ డన్ వెరీ వెరీ గుడ్ జాబ్. వాట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ విత్ రవితేజ? కొత్త కొత్త క్వశ్చన్ ఏదైనా అడగరా ప్లీజ్. అడుగుతున్నా కదా, అడుగుతున్నా. What is your favorite song in Mr. Bachchan? ఆవిడ ఆల్రెడీ ఆ క్వశ్చన్ అయిపోయింది, అన్ని సాంగ్స్ ఇష్టం అని కూడా చెప్పారు. కొత్త క్వశ్చన్ ఏదైనా ఉంటే చెప్పండి ఇంట్రెస్టింగ్ గా, మైక్ ఇక్కడ పంపిస్తా. మైక్ మైక్ ఇటు పంపించండి, మైక్ ఇటు పంపించండి. మైక్ ఇటు పంపించండి, చెప్పండి క్వశ్చన్ చెప్పండి. హాయ్ మేడం, నా పేరు వీరేష్ మేడం. క్వశ్చన్ ఏంటి? నేను అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళాను. సాంగ్ ఇక్కడ ఉన్నారు, ఇక్కడ నుంచి చెప్తారు. ఆవిడ కొంచెం వాటర్ తాగుతున్నారు, మీరు చెప్పండి క్వశ్చన్ చెప్పండి. అన్నపూర్ణ స్టూడియోకి వచ్చాను మేడం నేను సాంగ్. చెప్పండి మీరు చెప్పండి క్వశ్చన్, నేను పాస్ చేస్తా ఆవిడకి, చెప్పండి. నేను అన్నపూర్ణ స్టూడియోకి సాంగ్ షూట్కి వెళ్ళాను మేడం. మేడం సార్ గారు డైరెక్టర్ గారు వచ్చారు అక్కడికి, దాంట్లో మేడంకి ఏ స్టెప్ నచ్చిందో అడగాలని ఉంది మేడం. ఫేవరెట్ స్టెప్ త్రూ అవుట్ ద ఫిల్మ్? నాకు రెండు నచ్చాయి మేడం. ఏంటి? ఒకటి గోల్చుది, ఒకటి ఏంటి? రెప్పల్ డప్పుల్ల సప్పుల్ల కొట్టాలి లే. మీ సారు గారు గోల్చుతోని ఆ స్టెప్ నచ్చింది. ఇంకొకటి మేడం గారు నడుముకి తాడు కట్టుకొని సారుగా లాగుతాడు, ఆ స్టెప్ నచ్చింది మేడం. జిక్కి జిక్కి సాంగ్. ఎస్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఆవిడ పైకి వచ్చాక చెప్తాను. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. హలో మేడం. హాయ్ మేడం. చెప్పు నాన్న. కొద్దిగా టెన్షన్ ఉంది. హలో. పర్లేదు, ఇక్కడ ఎవరు నేను కొట్టట్లేదు, చెప్పు క్వశ్చన్ చెప్పు. మీరు బాగున్నారు మేడం. థ్యాంక్ యూ. హీరోయిన్ ఇంకా బాగున్నారు. థ్యాంక్ యూ. సినిమా గురించి క్వశ్చన్. సినిమా గురించి రవితేజ సార్, ఏ సినిమా అంటే మేడంకి ఎక్కువ ఇష్టం ఒకసారి అడగాలనుకుంటా. రవితేజ గారి సినిమాల్లో ఫేవరెట్ సినిమా ఏంటి? భాగ్యశ్రీ గారి కన్నా. సో ఆవిడ సైడ్ నుంచి నేను ఆన్సర్ చెప్పేస్తాను. ఆవిడ ఫస్ట్ ధమక్. మేడం చెప్పాలి. ఆవిడ ఆల్రెడీ నిన్న ఆన్సర్ చేశారు. ఆవిడ చూసిన ఫస్ట్ సినిమా ఏంటి? రవితేజ గారు ఫేవరెట్ ఫిల్మ్ దట్ యు హావ్ వాచ్డ్. ఆవిడ ఒకటే సినిమా చూసారంట, ఆ సినిమా ఏంటో చెప్తారు. మేడం ఇటు మేడం. చెప్తున్నారు చెప్తున్నారు, ఒక్క నిమిషం. ఇడియట్ మిరపకాయ. మిరపకాయ అంటారా? లవ్లీ. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి మిరపకాయ? అది హరిశంకర్ గారి డైరెక్షన్ లో షాక్ తర్వాత వచ్చిన సినిమా. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు మిస్టర్ బచ్చన్ రాబోతుంది. యా నెక్స్ట్ 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 క్వశ్చన్ మేడం. ఇక్కడ ఇంత ముందు క్వశ్చన్ అడగాను కదా మేడంకి ఏ స్టెప్ నచ్చింది అని, అది చెప్పలేదు మేడం. ఆవిడకి అన్ని పాటలు నచ్చాయంట, సో ఆబ్వియస్గా ఆ సాంగ్ లో ఏ స్టెప్ నచ్చేది. సో దే వాంట్ టు నో వాట్స్ యువర్ ఫేవరెట్ స్టెప్.
విచ్ ఐ డిడ్ ఇన్ ద రీసెంట్ ఈవెంట్ అని చెప్తున్నారు ఆవిడ. టీజర్ లాంచ్ లో చేశారు కదా ఆ పాట. ఓకే థ్యాంక్ యూ మేడం. మేడం ఫ్యాన్స్ కోసం, హీరోయిన్ మా కోసం రెప్పల్ టెప్పల్ స్ట్రాంగ్ కావాలి మేడం. ఇప్పుడే 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 మేడం, ఇప్పుడే 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 శంకర్ గారు ఇప్పుడే హరీష్ శంకర్ గారు వచ్చాక ఏపిద్దాం మేడం. నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్ మేడం. ఏంది మేడం ఫ్యాన్స్ అడితే మీరు ఇలా చేస్తున్నారు? మైక్ మైక్ ఇవ్వరా? నెక్స్ట్ క్వశ్చన్. నన్ను ఆల్రెడీ టీజర్ లాంచ్ ఈవెంట్ లో వేశారు కదా, అదే పదే పదే వేస్తే మీకు కూడా బోర్ కొట్టేస్తుంది. యా నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్ మేడం. మహారాణి లాగా చూసుకున్నారు అని కూడా చెప్పారు. మీరు మళ్ళీ సేమ్ రిపీటెడ్ క్వశ్చన్ అడుగుతారు. ఆఫ్ స్క్రీన్ లో రవితేజ ఎనర్జీ ఎలా ఉంటుంది మేడం? ఓకే హియర్ వి వెల్కమ్ అవర్ డైనమిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ గారు టు ద ట్రైలర్ లాంచ్ ఈవెంట్. హరి వెల్కమ్ టు అవర్ డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ గారికి సాదరంగా స్వాగతం పలికేస్తున్నాం. అండ్ అలానే కో-ప్రొడ్యూసర్ వివేక్ కూచిపొట్ల గారు కూడా హరి వెల్కమ్. అలానే డిఓపి అయినంక బోస్ గారికి కూడా సాదరంగా ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ వివేక్ కూచిపొట్ల గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫోటో ఆఫ్ ఫర్ మీడియా. అండ్ అలానే ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకడలి గారికి కూడా హాడీ వెల్కమ్. ఒక్క నిమిషం. యా గ్రూప్ పిక్చర్ ఫర్ మీడియా ప్లీజ్. యా భాగ్య గారు ప్లీజ్ మిడిల్ మిడిల్లో ఒక రారా మిడిల్. యా చెప్పండి ఒక్క నిమిషం. ఫస్ట్ మీడియా మిత్రులందరికీ క్షమించాలి. లేట్ కారణం ఏంటంటే ఇప్పుడే సెన్సార్ అయిపోయింది, సినిమాకి యూబీఐ సర్టిఫికేట్ వచ్చింది. సో అక్కడ వాళ్ళతో మాట్లాడి రావడంతో లేట్ అయిపోయింది. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ బీయింగ్ లేట్. థ్యాంక్ యూ సార్. ఓకే ఛానల్స్ కోసం కూడా ఒకటి. ఓకే సో ముందుగా కో ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ వివేక్ కూచిపొట్ల గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేట్ అయింది, లేట్ అయింది. మీరు అందరూ వెయిట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. సినిమా సూపర్ హిట్ అవుతుంది, మళ్ళీ మనం సక్సెస్ మీట్లో కలుద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకడలి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ సినిమాని రవితేజ గారిని ఎలా చూడాలనుకుంటున్నారో అలాగే చూపించారు మన హరీష్ శంకర్ గారు. ఇది చాలా మంచి సినిమా, నేను కూడా మీతో పాటు వెయిటింగ్ ఈ సినిమా చూడడం కోసం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ప్లీజ్ మీరు అందరూ కూడా సైలెంట్గా ఉంటే వారు మాట్లాడేది వినిపిస్తుంది, మీరు సైలెంట్గా ఉండకపోతే వినిపించదు. యా అండ్ ఇప్పుడు డిఓపి అయినంక బోస్ గారి మాటలు విందాం. థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ వెయిటింగ్ ఫర్ హరీష్ సార్. And we had fun making the film. I hope you have fun watching the film. Thank you. Mass Maharaj ni andanga chupichadaniki kashtapada camera meethane ainanka boss. Thank you. So ee partike late ayipoyindi kabatti chaala safe wait chesaru, direct ga Q&A loki velli podam. Thank you so much. So ikkada maa vallaki mic icheste ready please. Mic ivara mic. మీ పేరు చెప్పి చెప్పున్నాను. హలో. సో ఫర్ ద ఫస్ట్ టైం ఆడియన్స్ నుంచి ఫ్యాన్స్ నుంచి హరీష్ శంకర్ గారికి క్వశ్చన్. సార్ మీకు ఒక్కొక్క సార్ మీరు కెరియర్ స్టార్ట్ చేసిన కొత్తలో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు. పాప ఇది అడుగుతుంది, ఒక్క నిమిషం చెప్పండి అమ్మా. హలో
మీరు కెరియర్ స్టార్ట్ చేసిన కొత్తలో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటారు కదా, ఆ స్ట్రగుల్స్ వల్ల ఏ రోజైనా మీకు ఈ ఇండస్ట్రీ వదిలేసి తిరిగి ఇంటికి వెళ్ళాలనిపించిందా సార్? ఏ సిచ్యువేషన్లో అయినా ఒకరోజు ఒకరోజు మన ఇంటర్వ్యూలో చెప్పినట్టు ఒకరోజు అలాగ బాధ అనిపించి ఇంటికి వెళ్ళిపోయానమ్మా. వెళ్ళిపోయి మళ్ళీ నెక్స్ట్ డే సేమ్ బస్ ఎక్కి మళ్ళీ వచ్చేసా. సార్ ఒక్కటి ఒక మీతో ఒక్క ఫోటో దిగొచ్చా? ఒక్క ఫోటో మీతో ఒక్క ఫోటో దిగొచ్చా? ఇది అయ్యాక క్వశ్చన్ సార్ దిగుదాం. థ్యాంక్ యూ సార్. యా నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. హలో సార్, దిస్ ఈస్ రమా పెన్యాలా. ఆర్ యూ ప్లానింగ్ ఎనీ డ్రీమ్ ప్రాజెక్ట్ లైక్ పాన్ ఇండియా మూవీ, కల్కి, పుష్ప, లైక్ దట్? పాన్ ఇండియా సినిమాలు ప్లాన్ చేస్తే అవ్వమ్మా, మనం ఒక మంచి సినిమా చేస్తే అది ఇండియా మొత్తం ఆదరించిన అప్పుడు పాన్ ఇండియా అవుతుంది. సో కల్కి కల్కి లాంటి సినిమాలు చేయడానికి నాగార్జున ఉన్నాడు, పుష్ప లాంటి సినిమాకి సుకుమార్ ఉన్నాడు, నేను నా స్టైల్లో చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. వస్తుంది మీ అందరి దగ్గరికి మైక్ వస్తుంది, ప్లీజ్ వెయిట్ చేయండి ప్లీజ్. హలో యా సార్. సార్ ఇక్కడ రైట్ సైడ్, రైట్ సైడ్, ఇక్కడ రైట్ సైడ్. నా సైడ్ నుంచి ఒక క్వశ్చన్. ఓకే, పవన్ కళ్యాణ్ గారితో గబ్బర్ సింగ్ తీశారు, రవితేజ గారితో మిస్టర్ బచ్చన్ తీశారు, సో అలానే మల్టీస్టార్తో ఏ మూవీ తీయాలనుకో మీరు ప్లానింగ్లో ఏమైనా ఉందా? యా డెఫినెట్గా మీరు ఆ ఫోటో బాగుంది కెమెరా సైడ్ పెట్టండి. ఎస్ మల్టీస్టార్ ఖచ్చితంగా చేయాలని ఉంది, నాతో పాటు మీరు అందరు కూడా మేనిఫెస్ట్ చేయండి, అప్పుడు జరుగుతుంది ఖచ్చితంగా చేద్దాం. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. నెక్స్ట్ క్వశ్చన్ యా చెప్పండి సార్. చెప్పండి చెప్పండి. మీరు మైక్ దగ్గర పెట్టుకోండి. మీ సినిమాలు అన్నీ తీసిరు కదా, మీ బెస్ట్ సినిమా ఏది? ఈ ఎంటైర్ సినిమాలలో మీకు నచ్చిన సినిమా ఏది? నా బెస్ట్ సినిమా ఆగస్టు 14 ప్రీమియర్స్ నుంచి ఆగస్ట్ 15 రిలీజ్ కాబోదు మిస్టర్ బచ్చన్. థ్యాంక్ యూ. హరిసన్న, హరిసన్న ఇటు హరిసన్న. ట్రైలర్ చాలా బాగుందన్న. థ్యాంక్ యూ. మీ హోప్ మా హోప్ కూడా మీరే, మీ క్యాప్షన్లో ద ఓన్లీ హోప్ అని పెట్టారు, మీరు కూడా మా హోప్ అన్న. రవితేజకి ఎలా హిట్ అవ్వాలన్న? మనందరికీ హోప్ మా సినిమానే. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ. సార్ 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 మీ హెయిర్ స్టైలు బ్రహ్మాండంగా ఉంది సార్. హెయిర్ స్టైల్ లాగే ఒక లెవెల్లో సినిమాలు తీస్తున్నారు, దాంతోపాటు నేను చాలాసార్లు మిమ్మల్ని కలిశాను సార్. హరీష్ శంకర్ అంటే ఒక సంతోష్ కుమార్ అని నా పేరు చూసుకుంటున్నాను సార్, ఎందుకంటే ఒక వేవ్ ఉంటుంది సార్ మీ పేరులో. అదేవిధంగా భవిష్యత్తులో మీరు చెప్పినట్ల పుష్ప, సుకుమార్ గారు, నాగేశ్వర గారు కలిగి ఇట్లా ఈ సినిమా ఒక ఇన్కమ్ ట్యాక్స్ అంటే ప్రజల గురించి ఒక మెసేజ్ని ప్రజల జనాభాలో జనాల్లో జనాలకు ఉపయోగపడే సినిమాలు కూడా చాలా తీస్తున్నారు సార్, చాలా సంతోషదాయకం. అదేవిధంగా భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు తీసేటప్పుడు నేను క్వశ్చన్ ఏమన్నారు స్పీచ్ ఇస్తున్నావు నువ్వు? అవునా సార్? అదే సార్, రవితేజ గారు స్వయం కృషితో వచ్చారు, మీరు స్వయం కృషితో వచ్చిన డైరెక్టరు, అందుకే మీరంటే ఇష్టం. ఖచ్చితంగా ఈ సినిమా మేమంతా చూస్తాము, మా లాంటి యువతకు కూడా మీరు సపోర్ట్ చేయాలి సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. హలో, హాయ్ సార్. హలో, హలో సార్. హరీష్ సార్, హలో. ఫాస్ట్ ఫాస్ట్ 13 ఇయర్స్ తర్వాత రవితేజ గారితో మళ్ళీ మూవీ చేస్తున్నారు, మళ్ళీ ఏం ఏ పాయింట్ చూసి మూవీ చేస్తున్నారు సార్ రవితేజ గారితో? నాకు అర్థం కాల. మళ్ళీ సార్లో చాలా సంవత్సరాల తర్వాత రవితేజ గారితో సినిమా చేశారు, ఇన్స్పైరింగ్ ఏంటి, ఏం నచ్చి మళ్ళీ చేశారు అని? రవితేజ గారు నేను ఫస్ట్ సినిమాకి ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు, ఏం చేంజ్ అవ్వలేదు, అదే బాగా నచ్చింది అందుకే. థ్యాంక్ యూ. హలో సార్. హలో మేడం. ఎక్కడ మైక్? ఇక్కడ ఇక్కడ ఇక్కడ. లెఫ్ట్ 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 లెఫ్ట్. ఓకే ఓకే ఓకే, లెఫ్ట్ ఇక్కడ సార్. సార్ ఇక్కడ ఇక్కడ సార్. సెప్టెంబర్ 2nd ఏమన్నా అప్డేట్ ఉందా? సెప్టెంబర్ 2nd ఏమన్నా అప్డేట్ ఉందా అంట. ఫస్ట్ ఆగస్ట్ 14 ఈవినింగ్ అప్డేట్, ఆగస్ట్ 15 మార్నింగ్ అప్డేట్ ఫాలో అవ్వు, తర్వాత చూద్దాం సెప్టెంబర్. సార్ ఇక్కడ సార్, మిస్టర్ బచ్చన్, మీరు బచ్చన్ గారికి ఇన్స్పిరేషన్ గా ఉంది కదా సార్, ఆయనకు తెలుసా అది? ఏది? బచ్చన్ గారికి తెలుసా? తెలుసు తెలుసు తెలుసు. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. ఎవరి దగ్గర ఉంది మైక్?
హలో సార్. యా ప్లీజ్ ఇక్కడ ఇక్కడ సార్ ఇక్కడ. యా ఓకే ఇది లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. సార్ నా పేరు శివకుమార్ సార్. ఎస్ శివకుమార్ వినపడుతుంది చెప్పు సార్. హాయ్ సార్. హాయ్ హీరోయిన్ గారు. హాయ్ మేడం. సార్ మీరు ఫ్యూచర్లో మన రవితేజ గారు వాళ్ళ కొడుకున్నారు కదా సార్, ఇద్దరితో కలిసి ఏమన్నా సినిమా వచ్చే ఛాన్స్ ఉందా? మాస్ మహారాజా మంచిదే కదా, వస్తే ట్రై చేద్దాం. కూర్చున్నారు కాబట్టి ప్లీజ్ దయచేసి కొంచెం నిశ్శబ్దంగా ఉండండి ప్లీజ్. సార్ వన్ లాస్ట్ క్వశ్చన్ అంటే ఇక్కడ చెప్పండి సార్. పవన్ కళ్యాణ్ గారికి రవితేజ గారికి సిమిలారిటీస్ ఏంటి సార్? ఇద్దరు ఫెయిల్యూర్ కానీ సక్సెస్ కానీ సీరియస్గా తీసుకోరు, దేన్ని పట్టించుకోరు. ఓకే డన్. సార్ హరీష్ శంకర్ గారు. సార్ దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. అడగ అడగండి సార్. సార్ దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చాలా బాగుంది. స్టార్టింగ్లో వచ్చే డైలాగు సరిహద్దును కాపాడేవాడే కాదు సంపదను కాపాడేవాడు కూడా సైనికుడే అనే డైలాగ్ అయితే చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది. సో దాని గురించి ఏమని చెప్తారు, ఆ డైలాగ్ మీరేనా లేకపోతే దాని వెనక్కున్న ఎలా వచ్చింది ఏంటి అని? యా యాక్చువల్గా ఈ సినిమాలో నేను డైలాగ్స్ రాశాను, నాతో పాటు ప్రవీణ్ వర్మ అనే ఇంకో అతను కూడా అడిషనల్ డైలాగ్స్ రాశాడు. అతను ఇక్కడెక్కడ ఉన్నాడు, ఇందాక కనిపించాడు ప్రవీణ్ వర్మ, నిల్చుండు ఒకసారి. సో ఏ డైలాగ్ ఎవరు రాశారు అనేది పెద్ద గుర్తుండదు, బట్ ఐఎమ్ షేరింగ్ ది డైలాగ్ రైట్ విత్ హిమ్. అతను రాసిన చాలా డైలాగులు సినిమాలో ఉన్నాయి, హ్యాపీ మీకు నచ్చినందుకు చాలా హ్యాపీ. ఇలాంటి డైలాగ్ ఇంకా చాలా ఉన్నాయి సినిమా. సార్ ఇంకొక క్వశ్చన్ సార్, అండ్ లాస్ట్ ఒక 48 అవర్స్ నుంచి సోషల్ మీడియా షేక్ అవుతుంది, అండ్ మీది బాలకృష్ణ గారి కాంబినేషన్లో సినిమా రాబోతుందని చెప్పేసి, అండ్ మలయాళంలో సూపర్ హిట్ అయిన ఆవేశం సినిమా రీమేక్ మీరు చేస్తున్నారు అని చెప్పేసి టాక్ వచ్చింది. లాస్ట్ 1 మంత్ నుంచి మిస్టర్ బచ్చన్ పనిలో తప్ప ఇంకా నేను దేంట్లో లేనండి. సో నిజంగా అది నా వరకు రాలేదు, వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. హరీష్ అన్న బ్యాక్గ్రౌండ్, యా బ్యాక్గ్రౌండ్ ట్రైలర్లో కానీ టీజర్లో కానీ హిందీ సాంగ్స్ ఎక్కువ పెట్టారు. అవును, మనకి బచ్చన్ ఫ్లేవర్ కోసమా లేకపోతే? లేదండి, ఐ మీన్ హిందీ సాంగ్స్ పాడే ఒక ఆర్కెస్ట్రా సింగర్ హీరో, హీరో పేరు హీరోకి ఉండే మా ఊళ్ళో పిలిచే పేరు ఏంటంటే కోటిపల్లి కుమార్శాను అని పిలుస్తారు. సో సినిమా దగ్గర కోసం కాబట్టి మీకు అడిగారు కాబట్టి చెప్తున్నా. సో హీరో ఎక్కువ కుమార్శాను పాటలు పాడుతుంటాడు సినిమాలు కాబట్టి హిందీ పాటలు. నేను ఇంకోటి సినిమా గురించి లాస్ట్ 3-4 డేస్ నుంచి ఒక న్యూస్ వైరల్ అవుతుంది, దీంట్లో సిద్ధు గారు గెస్ట్ అపీరెన్స్ ఇస్తున్నారన్నది నిజమేనా? వైరల్ అయిందా? అయిందండి. అయిన తర్వాత మాట్లాడుకుంది, ఇంకా అవ్వలేదు అనుకుంటా నేను. హరిశంకర్ గారు సార్ హరిశంకర్ గారు ఇక్కడ సార్, ఇక్కడ సార్ సారీ సార్. సార్ ఇది రైడ్ అనే ఇప్పుడు ఒక సీరియస్ డ్రామాని తీసుకుని ఇలా ఇప్పుడు మొత్తం ఈ ఇంగ్రీడియంట్స్ అనేది వేసి కొత్త వంటకం అనేది వాడారు కదా, సో అది ఓవర్ దానికి కొంచెం ఓవర్ డోస్ అయినా కూడా కొంచెం ఇది ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది కదా, సో మరి దీని నుంచి అంటే ఎలా ఉండబోతుంది సినిమా అంటే ఏం చెప్తారు ఒక మాటలో చెప్పాలంటే? సార్ ఇంక దగ్గరికి వచ్చేసాం కదా 1 వీక్ 14 ఈవినింగ్, మీరే నాకు చెప్పండి నేను ఎలా ఉండబోతుందని. టీజర్ చూపించా, ట్రైలర్ చూపించా, సాంగ్స్ ఎలా ఉన్నాయి అన్నీ చూపించాను, ఇంక ఎలా ఉండబోతుంది అని అడుగుతున్నారు కాబట్టి ట్రైలర్ రిలీజ్ చేసాం. బట్ సో ఎలా నౌ ఇట్స్ టైమ్ ఫర్ ఎలా ఉండబోతుంది కాదు, ఎలా ఉంది అని అడిగే టైం దగ్గరకు వచ్చింది. సో మీరు చూసి చెప్పండి నాకు. బట్ మీ మార్క్ డైలాగ్ ఒకటి ఉంటుంది కదా, దాన్ని డిస్క్రైబ్ చేసే డైలాగ్ ఒకటి ఉంటుంది కదా, ప్రేసంగా ఇందులో లాస్ట్లో హరిశంకర్ గారు. వన్ మోర్ థింగ్ అండి, మా స్క్రీన్ ప్లే రైటర్స్ కూడా ఇక్కడే ఉన్నారు, వాళ్ళ ఇందాక పరిచయం మర్చిపోయాను, తన్వి అండ్ దత్తు ఇద్దరు. సో దే ఆర్ ద స్క్రీన్ ప్లే రైటర్స్ ఆఫ్ ద ఫిల్మ్. మై క్వశ్చన్ ఈజ్, మీ మిమ్మల్ని మొన్న చాలా మంది ఇమిటేట్ చేశారు, ఒక వీడియో చూసాం మీ టీమ్, అందులో మీకు బాగా నచ్చిన పర్సన్ ఎవరు, బాగా ఇమిటేట్ చేసిన పర్సన్ ఎవరు? ఇప్పుడు వాళ్ళందరూ యాక్టర్స్, అంత చాలా మంచి యాక్టర్స్, ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటుంది, వాళ్ళతో ఫర్దర్గా నేను పనిచేయాలి, నేను ఇమిటేట్ చేయమంటే చేశారు. ఒకళ్ళ పేరు చెప్తే మిగతా వాళ్ళు హట్ అయిపోతారు, అందరూ బాగా చేశారు. అండ్ వన్ మోర్ క్వశ్చన్, మీరు ఒక ఇంటర్వ్యూలో క్రిస్టోఫర్ నొలాన్ గారితో పోల్చారు పూరి జగన్నాథ్ గారిని. లేదు అలా పోల్చలే, ఆ ఇంటర్వ్యూ కరెక్ట్గా చూడండి, ఆ సందర్భం వేరు, ఈ సందర్భం వేరు. అంటే ఎవరికి వాళ్ళే గ్రేట్ అండి, అలా ఎప్పుడు నేను కంపేర్ చేయలేదు. లేదు, మీ సినిమాతో పాటు డబుల్ స్మార్ట్ కూడా వస్తుంది. అవును అవును, ఇది ఎంత మంచిగా అనిపించిందో ట్రైలర్, అది కూడా అలానే ఉంది. అవును, నేను ట్వీట్ చేశాను డబుల్ స్మార్ట్ ట్రైలర్ నాకు బాగా నచ్చింది, నేను ట్వీట్ చేశాను.
రామ్ ఎనర్జీ, పూరి గారి స్ట్రీక్ అందులో ఉంది. ఆగస్ట్ 15th మా సినిమాతో పాటు డబుల్ ఎస్ మార్ట్ కూడా వస్తుంది. రెండు సినిమాల్ని బ్లాక్ బస్టర్ చేయాలి తమ్ముళ్ళు ఈసారి. హరిశంకర్ గారు ఇక్కడ మోర్ క్వశ్చన్స్. హరిశంకర్ గారు వన్ మోర్ క్వశ్చన్ ఉండదు. హరిశంకర్ గారు, యా ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంది కదండి, చాలా మంది సమస్యలు కాదు భయపడేది, పుకార్లకు రూమర్లకు. మీరు పుకార్లకు రూమర్లకు భయపడే వ్యక్తి కాదు కదా, అలాంటి డైలాగ్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? భయపడలేదు కాబట్టి పెట్టా. అంటే మీరు భయపడరు కదా, మరి ఎందుకు పెట్టాల్సి వచ్చిందండి? భయపడింది కాబట్టి పెట్టా. భయపడేవాడైతే పెట్టడు కదా. మా మోడర్న్ రాఘవేంద్ర, ఓకే హాయ్. శిరస్సు వంచి రాఘవేంద్ర గారికి మీ తరఫున దండం పెడతాను మీకు. థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్ ఫనీ కుమార్. థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్ ఫనీ. థ్యాంక్ యూ. యాక్చువల్గా మీరు మిగిలిన సినిమాలు అంటే ఇంతకుముందు మీ సినిమాల కంటే కూడా ఈ సినిమాకి చాలా అగ్రెసివ్గా ప్రమోషన్ చేస్తున్నారు. అవును. దాని రీజన్ ఏంటో తెలుసుకోవచ్చా? అంటే గ్యాప్ వచ్చిందనా? కాదండి, గ్యాప్ కాదు. దీన్ని ఏమంటారంటే రిలీజ్ డేట్ చాలా లేట్గా అనౌన్స్ చేశాం కదా, రిలీజ్ డేట్ చాలా లేట్గా అనౌన్స్ చేసాం. మాకంటే ముందు డబుల్ ఎస్మార్ట్ అనౌన్స్ చేశారు, మాకంటే ముందు వేరే సినిమాలు అనౌన్స్ చేశారు. మా సినిమా చాలా లేట్గా అనౌన్స్ చేసాం. సో జనాలకి రీచ్ అవ్వాలని ఒక చిన్న యాంగ్జైటీ తప్ప గ్యాప్లు మ్యాప్లు అలా ఏం లేవులండి. హరిశంకర్ గారు సార్, ఇక్కడ సార్ రెండు ఫంక్షన్లు జరిగినాయి, హీరో గారు కనిపించట్లేదు, మీరే కనిపిస్తున్నారు. అవునా? అవును. హీరో గారు ఆర్టీ 75 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. అదే కాదు, చాలా మంచి క్వశ్చన్ వేశాడు. నేను కూడా అదే నేర్చుకుందాం అనుకుంటున్నా. ఒక్కసారి తన సినిమాకి తన వర్క్ అయిపోయింది అనగానే తను ఇంకో పనిలో పడి పని నుంచి పనికి అంత ఫాస్ట్గా షిఫ్ట్ అయిపోతారు. మాస్ మహారాజ్ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది అదే. సో మొన్న ఒక ఈవెంట్ చేసాము, అప్పుడు ఆయనకి ఖాళీ ఉంది కాబట్టి వచ్చారు. మళ్ళీ అందుకే ఆయన సినిమా అయినా సరే ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు వచ్చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఆయనకి నా మీద విపరీత నమ్మకం, నేను వెళ్తే సరిపోతుంది అనుకుంటున్నాను. మరి సార్, హరిశంకర్ గారు మీకు, సార్ దిస్ ఇస్ రాజా సార్, ఐటీ మీడియా నుంచి. యా సార్, ఈ సినిమా ట్రైలర్లో రవితేజ గారి క్యారెక్టర్ చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది. థ్యాంక్ యూ అండి. గతంలో రవితేజ గారి సినిమా ఈ మధ్యకాలంలో మిస్ అయిన ఎలిమెంట్ అది, మీరు ఈ చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. అవునండి. ఏదైతే మిస్ అయిందో దాన్ని చూపిస్తానన్నారు. అవునవును. ట్రైలర్లో 100% ఉంది సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఈ సినిమాలో హీరో క్యారెక్టరేషన్ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. అవును. కానీ ఈ కమర్షియల్ ఎలిమెంట్ తీసుకోవడానికి మీరు ఎలాంటి సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారు? ఆ క్యారెక్టరైజేషన్ ఏమన్నా స్పెషల్గా రాసుకున్నారా? యా, ఈ సినిమా ఒక్క మాటలో చెప్తానండి. మీ క్వశ్చన్కి అజయ్ దేవగన్కి రవితేజకి ఎంత తేడా ఉందో రైడ్కి మిస్టర్ బచ్చన్కి అంత తేడా ఉంటుంది. సూపర్ సార్. హరిశంకర్ గారు, యా సార్. సార్, రవితేజ గారు అంటే ఎంత ఇష్టమైతే మాత్రం హీరోయిన్కి ఒక్క డైలాగ్ కూడా పెట్టలేదు ట్రైలర్లో. హీరోయిన్కి ఎందుకు డైలాగ్ పెట్టలేదు అంటే, హీరోయిన్ మరాఠీ అమ్మాయి, యూ షుడ్ అప్రిషియేట్ హర్, తెలుగులో తనే డబ్బింగ్ చెప్పింది. సో అమ్మాయి గొంతు డైరెక్ట్గా థియేటర్లో వినిపించిన తర్వాత మిమ్మల్ని థ్రిల్ చేద్దామని. సార్, ఏ క్వశ్చన్కైనా మీ దగ్గర కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది సార్. ఏ క్వశ్చన్కైనా కరెక్ట్గా చెప్తారు, అటు ఇటుగా ఉందంటారా? థ్యాంక్ యూ సార్. హరిశంకర్ గారు, యా భాగ్యశ్రీ. మొన్న ఫ్రెండ్షిప్ డే రోజు డైరెక్టర్ గారు మీ సక్సెస్ వెనకాల నేనున్నా అని చెప్పారు. మన నేను లేట్గా వచ్చాను, ఎన్ని క్వశ్చన్స్ అయినా పర్లేదు, డోంట్ రెస్ట్రిక్ట్ ఎనీ వన్ ప్లీజ్. యా, మొన్న ఫ్రెండ్షిప్ డే రోజు మీ సక్సెస్ వెనకాల నేనున్నా అని చెప్పి డైరెక్టర్ అన్నారు. అంటే మీరు యాజ్ ఎ ఫ్రెండ్గా చూస్తారా, డైరెక్టర్గా చూస్తారా? అంటే ఎవరు ఎక్కువ ఇష్టం, యాజ్ ఎ ఫ్రెండ్ కానీ డైరెక్టర్ కానీ? He's my director who's turned into a friend. హరిశంకర్ గారు. యా హరిశంకర్ సార్. హరిశంకర్ గారు, మీరు ఇందాక మీరు టీజర్ లాంచ్ ఈవెంట్లో రవితేజ గారిని మీరు ఎలా చూడాలనుకున్నారో అలా చూపిస్తానని చెప్పేసి అన్నారు కదా. అవును సార్. బట్ సత్య గారి దగ్గర నుంచి ఆ కామెడీ హ్యూమర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, కానీ మీరు బయటికి తీసుకురాలేదేమో. మాస్ మహారాజా గారి దగ్గర నుంచి ఆ వింటేజ్ కామెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా వెంకీ లాంటిది? అంటే 2.5 గంటల్లో తీసిన సినిమా, 2 నిమిషాల 22 సెకండ్లు ఉందండి ఇది. చూపించలేను గబ్బుకుని, ఆయన చేసే ఎంటర్టైన్మెంట్ అంతా చూపించలేను. రవితేజ గారి కామెడీ అంతా ఎలా ఉందంటే సిచ్యువేషన్ కామెడీ అండి. ఆ ముందు వెనక సీన్ తెలిస్తే కానీ ఆ సీన్ నవ్వురాదు. సో ట్రైలర్లో గబ్బుకుని కట్ చేయడానికి ఆయన ఆ డైలాగ్ విపరీతంగా నవ్వుతారు రేపు పొద్దున్న, మీరు ఆ కాంటెక్స్ట్ తెలియకుండా నవ్వరు. అందుకే ఆయన హీరోయిజం ఎక్కువ చూపించి అలా చూపించాం అన్నమాట. అండ్ ఇంకోటి, మాస్ మహారాజా గారు అంటేనే మాకు తెలిసింది ఒక సెల్ఫ్ మేడ్ హీరో అండ్ యాటిట్యూడ్ అనే ఒక డైలాగ్. అండ్ ప్రీవియస్లో కూడా ధమాకాలో ఈ టైప్ ఆఫ్, అంటే ఆయన ఎలివేట్, అంటే
ఒక సెల్ఫ్ మేడ్ డైలాగ్స్ ఉంటాయి, బట్ ఆయన చూస్తేనే ఒపీనియన్ వస్తుంది కదా, ఆ డైలాగ్ అవసరం అంటారా అని. అని ఆయన చూసినప్పుడు నాకు ఏది గుర్తొచ్చిందో అది రాశాను. ఓకే, థ్యాంక్ యూ. హరీష్ శంకర్ గారు ఇక్కడ. కానీ ఇంకోటి ఏంటంటే అండి, ఇప్పుడు ట్రైలర్ అవ్వచ్చు, లేకపోతే మొన్న చేసిన టీజర్ అవ్వచ్చు, రేపు తీసిన చాలా సీన్లు అవ్వచ్చు, అప్పుడు కూడా మీకు చాలా అనిపిస్తుంది అసలు ఈ పాట అవసరమా, ఇక్కడ ఇది అనిపిస్తుంది అని మీకు చాలా అనిపిస్తుండొచ్చు. వీ హ్యావ్ అ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఆన్ ద ఫిలిం. కానీ డైరెక్టర్ నేను కదా, నాకు ఏది అవసరం అనిపించింది అదే పెడతాను సినిమాలో. హరీష్ శంకర్, హరీష్ శంకర్ గారు సార్ ఇక్కడ సినిమాలో టీజర్లో మాట్లాడతాను సార్. టీజర్లో డైలాగ్స్ కానీ ట్రైలర్లో డైలాగ్స్ కానీ కొన్ని గుచ్చుకునేలా ఉన్నాయి చాలామందికి. ఇవి ఆర్గానిక్గా రాశారా లేకపోతే, ఐ మీన్ ఫ్లోలో రాసుకెళ్ళారా లేకపోతే తగలాలనే రాశారా? ఒక డైలాగు గుచ్చుకోకపోతే ఇంకా దాని డైలాగ్ వాల్యూ ఏముంటుందండి? నేను చాలా కాంప్లిమెంట్గా తీసుకున్నా. ఒక అమ్మాయిని చూడగానే అమ్మాయి చూపులు గుచ్చుకునే అంటారు కదా, సో ఇట్ విల్ మేక్ యూ ఫీల్ హ్యాపీ కదా. థ్యాంక్ యూ. అరే హరీష్ శంకర్ గారు, హరీష్ శంకర్ గారు అక్కడ అమ్మాయికి మైక్ ఇచ్చారు, దాని తర్వాత మీరు అడగండి. చెప్పండి మ్యామ్. హాయ్ హరీష్ గారు, దిస్ ఈజ్ రాణి. సో సైనికుడే కాదు సంపద కాపాడేవాడు కూడా గొప్ప అని చెప్పారు. గొప్ప అంటే మీరేం చెప్తారు? నేను గొప్ప అని చెప్పలేదమ్మా. సైనికుడు, సరిహద్దు కాపాడిన వాడిని మనం సైనికుడు అంటాం, సంపద కాపాడు కూడా సైనికుడు అని చెప్పాం. సైనికుడు అంటే ప్రొటెక్టర్, కొంచెం ఫైట్ చేసేవాడు, అంతే. గొప్ప అని చెప్పలేదమ్మా. ఇంకోసారి చూడండి ప్లీజ్, ట్రైలర్ ఇంకో వ్యూ పెరుగుతుంది. హరీష్ శంకర్ గారు, ఒక సినిమాలో ఎంత గొప్ప కామెడీ ఉన్నా, ఎంత గొప్ప డ్యాన్సులు, ఇవంతా రవితేజ గారు అంటేనే ఎనర్జీ అదంతా ఉంటుంది ఖచ్చితంగా, మీరు ఇద్దరు కాంబినేషన్ అంటే. బట్ కాకపోతే ఏంటంటే, ఫైనల్గా ఆడియన్స్ బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి క్యారీ అయ్యేది ఒక ఎమోషన్ అనేది క్యారీ అవుతుంది కదా. సో మరి ఈ సినిమాలో ఎమోషనల్ అనే పాయింట్ని ఎలా క్యారీ చేశారు, అది ఏంటనుకోవచ్చు? మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ ఏ ఎమోషన్తో బయటికి వస్తాడు అనేది. అది సినిమా చూసిన తర్వాత వాళ్ళని అడగాలి, కరెక్ట్గా చెప్పారు. సార్, మీరు షాక్ తీసినప్పుడు రైడ్ మూవీలో చూసినంత సటిల్టీ షాక్ చాలా సటిల్గా, యునో, గంభీరంగా ఉంటుంది. తర్వాత నుంచి మీరంతా మాస్ అండ్ సో లౌడ్ మూవీస్ తీస్తున్నారు. అవునండి. వై ద చేంజ్ ఓవర్? షాక్ తీసినందుకు మీకు ఆ గంభీరత, ఆ మూడు ఎవరికి నచ్చక మూడేళ్ళు నన్ను పని లేకుండా కూర్చోబెట్టారు, అందుకే గేర్ మార్చి మిరపకాయ అన్నాను, బ్లాక్ బాస్టర్ వచ్చింది. హరీష్ శంకర్ గారు ఇక్కడ రెడీ. సార్, చిన్న అవుట్ ఆఫ్ బాక్స్ బట్ నాట్ కాంట్రవర్సీ. సార్, ఐఎమ్ ఆల్ యువర్స్. అసలు ఫనీ, కాంట్రవర్సీ లేకుండా మన ప్రెస్ మీట్లు ఉంటాయా? కానీ సార్ ఏంటంటే, మే ప్రతి సినిమా ప్రమోషన్స్లో, ఎస్పెషల్గా లాస్ట్ రెండు సినిమా ప్రమోషన్స్లో మహేష్ బాబు గారితో సినిమా కోసం మీరు కొంచెం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తుంది. అవును, ఆయన కామెడీ టైమింగ్ కానీ, ఆయన మూడేళ్ళు మళ్ళీ వేరే సినిమాకి కమిట్ అయిపోయారు కదా. అవును. సో ఈ మూడేళ్లలో ఇంకా మంచి కథ ఆయనకి డిజైన్ చేస్తారా? కానీ నేను చాలాసార్లు ట్విట్టర్లో అడిగారు మహేష్ బాబు ఫ్యాన్స్ గారు అందరూ, నాకు పోకిరి ఇస్ లైక్ నాకు ఒక టెక్స్ట్ బుక్ లాంటిది నాకు. సో ఎప్పుడు సినిమా తీసినా ఎంతో పోకిరి లాంటి సినిమా తీయాలని, అంతే. అని నేను ఇప్పుడు ఖచ్చి చెప్పలేదు, బట్ ఐ ట్రై. హరీష్ శంకర్ గారు. సార్. సార్, అంటే రవితేజ గారితో మీరు తీసేంత షాక్ ఏదైతే ఉందో, ఇట్స్ లాంగ్ బ్యాక్ షాక్ కానీ మిరపకాయ కానీ, అంటే ఆయనతో చేయడానికి ఎందుకు మళ్ళీ ఇంత గ్యాప్ తీసుకున్నారు? నేను నిన్ననే చెప్పానండి, నాకు ఫ్లాప్ సినిమా తర్వాత కూడా పిలిచి లైఫ్ ఇచ్చారు. ఇప్పుడు ఒక అన్నయ్య ఒక తమ్ముడిని జాబ్లో పెట్టాడు, అది సక్సెస్ఫుల్గా ఉన్నాడు అనుకోండి, మళ్ళీ వెళ్ళి నాకు అది కావాలి ఇది కావాలి అనకూడదు. ఇంకా మనం బతకాలి, పద్దాకి వెళ్ళి సినిమా అడిగితే కొంచెం మొహమాటంగా ఉంటుంది కదా. అట్ ద సేమ్ టైం మధ్యలో రెండుసార్లు మేము అనుకున్న సినిమా మెటీరియల్ అవ్వాల. సో ఆల్రెడీ మిరపకాయ ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి కాబట్టి దాన్ని దాటే సినిమా తీయాలని ఒక చిన్న ప్రయత్నం, ఆశ. దాటుద్దా లేదని మీరు చెప్పాలి. సో ఈ సినిమాకి ఆ స్కోప్ ఉంది కాబట్టి దీన్ని కుదిరింది చేసామండి. అంటే షాక్ కొంచెం మనకి కొంత తక్కువ టాక్తో వచ్చినా కూడా షాక్ అంటారా? షాక్ మీరు చాలా మొహమాట పడుతున్నారు, ఫ్లాప్ అది. సరే సార్, అది తక్కువ టాక్ వచ్చింది, కొంచెం బాగుంది, ఏదో చెప్తున్నారు మీరు. మాకైతే నచ్చింది యాక్చువల్లీ, యాక్చువల్ పాయింట్ ఆఫ్ వ్యూ రవితేజ గారి సినిమాలో షాక్ మాకు నచ్చింది. ఆ షాక్ మీలాంటి వాళ్ళు రెండు రాష్ట్రాల్లో లేరు కాబట్టి నేను మూడేళ్ళు ఖాళీ కూర్చున్నా. రెడీ. బట్ మిరపకాయ అండ్ ఇప్పుడు మిస్టర్ బచ్చన్, సో హ్యాట్రిక్ ఫిల్మ్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆయనతో? వెరీ సూన్. ఇది ముందు దీన్ని హ్యాట్రిక్ లైన్లో పెట్టండి, ఇమీడియట్గా నా పనులు ఉంటాను. యా హరీష్ శంకర్ గారు, హరీష్ శంకర్ గారు. సార్ సార్ అడగండి సార్. అది సారీ, ఎన్టీఆర్ గారికి రామయ్య వస్తే తర్వాత ఒక హిట్ ఇస్తాను అన్నారు కదా, వెన్ వీ కెన్ ఎక్స్పెక్ట్ దట్ ఫిలిం? ఎప్పుడు సీరియస్గా మళ్ళీ ట్రై చేయలేదు, ట్రై చేసినప్పుడు చెప్తాం. అండ్ హరీష్ శంకర్ గారు అంటే ఒక అబ్సల్యూట్ సినిమా అని జనాల ఒపీనియన్, హౌ యూ విల్ టేక్ దట్? అబ్సల్యూట్ ఓడగలగా అబ్సల్యూట్ సినిమా ఏంటి గురు? ఏదో అంటే మీరు మీ పర్సనాలిటీ ఒక అబ్సల్యూట్ సినిమా అని. ఓకే, థ్యాంక్ యూ, ఇట్స్ కాంప్లిమెంట్. ఓకే, బ్రహ్మకళ్ళి గారు. సార్, హరీష్ శంకర్ గారు, బ్రహ్మకళ్ళి గారు,
హరిశంకర్ గారు. మేడం చెప్పండి. మేడం హై, ఐఎమ్ అంజలి ఫ్రమ్ టిఎఫ్పిసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ టీజర్ చాలా బాగుంది. థాంక్స్ అండి. అండ్ ఒక హీరోకి అంటే ఫ్యాన్స్కి తగ్గట్టు ఐఫీస్ట్ ఇవ్వాలి అన్నా అండ్ ఎంటర్టైన్ చేయాలి అన్నా వాళ్ళ రేంజ్కి మాస్ ఎంటర్టైన్ ఇవ్వాలి అని అంటే యు ఆర్ ద వన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మాస్ మహారాజా రవితేజ గారిని అండ్ అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఈ కాంబో బాబు పొగుడుతుంది. పొగిడినప్పుడు కూడా మీరు పొగుడుతున్నారు వినని అంటే. సో ఈ కాంబోలో హరిశంకర్ గారి డైరెక్షన్లో వచ్చే అవకాశాలు ఏవైనా ఉన్నాయా? నాకు ఈ సినిమా మిస్టర్ బచ్చన్ ప్రమోషన్ అప్పుడు చాలామంది అడిగారు కళ్యాణ్ గారితో పాటు రవితేజ గారితో ఒక మల్టీస్టార్ చేయాలని. వీళ్ళు అడగడం మూలంగా నేను మెల్లిగా థింకింగ్ స్టార్ట్ చేశానండి. ఎప్పుడైతే స్క్రిప్ట్ అయిపోతే అప్పుడు నేను ట్రై చేస్తాను, సిన్సియర్గా ట్రై చేస్తాను. అండ్ వన్ మోర్ క్వశ్చన్ హరీష్ గారు. యా మ్యామ్. సో బేసికల్గా మీ హీరో మీ మూవీస్లో హీరోస్ క్యారెక్టరైజేషన్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఓకే. సో ఆ క్యారెక్టరైజేషన్స్ మీరు అంటే లైక్ బిల్డ్ చేసుకున్నప్పుడు రియల్ లైఫ్లో ఎవరినైనా చూసుకుంటారా లేకపోతే మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకొని క్రియేట్ చేసుకుంటారా క్యారెక్టరైజేషన్? గరికపాటి గారు ఒక గరికపాటి గారు ఒకసారి ఒక మంచి మాట చెప్పారు. ఒక పాత్రని కాస్త కొంచెంసేపే రచయిత లేదా కవి నడిపిస్తాడు, ఆ తర్వాత ఆ పాత్ర మనల్ని నడిపిస్తుందని. సో వెనెవర్ ఐ మేక్ ఎ ఫిలిం ఐ ఫస్ట్ డిఫైన్ హీరో క్యారెక్టరేషన్. హీరో ఈ అబ్బాయి అమ్మాయితో ఎలా ఉంటాడు, ఈ అబ్బాయి తల్లిదండ్రులతో ఎలా ఉంటాడు, ఈ అబ్బాయి విలన్తో ఎలా ఉంటాడు, హీరో క్యారెక్టరేషన్ డిఫైన్ చేస్తాను. హీరో క్యారెక్టరేషన్ సాలిడ్గా డిఫైన్ చేసిన తర్వాత అది ఆటోమేటిక్గా స్క్రీన్ ప్లే ఇస్తాను. దట్స్ హౌ ఐ ఫాలో. మీరు సృష్టించిన క్యారెక్టర్స్లో విచ్ వన్ ఈజ్ యువర్ ఫేవరెట్? నేను నా ఫేవరెట్ అయితేనే సృష్టిస్తాను, లేకపోతే సృష్టించను. క్వశ్చన్ ఏంటంటే మీరు చూపించినంత అందంగా సౌమ్యంగా మీరు చూపించినంత అందంగా సౌమ్యంగా సృజనాత్మకతంగా ఏ డైరెక్టర్ కూడా భాగ్యశ్రీని చూపించలేదు. అమ్మా ఇప్పుడే వచ్చిందా యారే, పొద్దున్న చూపిస్తాను కంగారే ఉంది. ఇప్పుడే వచ్చింది కదా. చూపించలేరు అంటున్నావు. చూపించలేరు ఎందుకంటే ఎంత చూపించాలో అంత చూపించేశారు. సో అలా చూపించాలని ఎలా ఫిక్స్ అయ్యారు అండ్ ఆమెనే ఎందుకు క్యాష్ చేశారు మిస్టర్ బచ్చన్? దీన్ని ఏమంటారు కంపెనీస్ కొంటే చూసారు యూఎస్పీ, దాన్ని ఏమంటారు యూనిక్ సెల్లింగ్ పాయింట్ యూఎస్పీ కదా. నా యూఎస్పీని ఎలా చెప్పేస్తాను గురు మైక్లో, చెప్పలేం కదా, అదే ట్రేడ్ సీక్రెట్. అది చాలామంది పిచ్చోళ్ళు అయిపోతున్నారు ఆ జిక్కీ సాంగ్ చూసి. సదాస్తు సార్ బ్రహ్మకళ్ళి గారు ఇక్కడ. సార్ బ్రహ్మకళ్ళి గారు ఇక్కడ. యాక్చువల్గా ఇది పీరియడిక్ కదా. సో నార్మల్గా సెట్ వర్క్ అని ఆ బ్యాక్డ్రాప్ వర్క్ కానీ అంత పీరియడిక్ అంటే ఎంత పర్ఫెక్ట్గా చేసుకున్నా ఎక్కడో చిన్న మైన్యూ మిస్టేక్స్ కనిపిస్తాయి ఆ కెమెరాలో అవుట్ ఫోకస్లో ఎక్కడో చెప్పండి. సో దానికి మీరే ఏం వర్క్ చేశారు అండ్ హరిశంకర్ గారి కాంబినేషన్లో ఆ పీరియడిక్ సెటప్కి ఎంత వర్క్ చేశారు? ఇక దీంట్లో మన ప్రతిదీ కలుపుతామండి. మన టైం లైన్ అవన్నీ ఫిక్స్ చేస్తుంది కాదు, కొంచెం అటు ఇటుగా ఉంటుంది, దాన్ని బట్టి మనం ఇవి చేసింది అన్నమాట. హరిశంకర్ గారు ఆయనకి ఆ డైరెక్టర్కి ఏం చెప్పానంటే 80s అంటే ఎగ్జాక్ట్గా 80s ఉండకూడదు, 90s కూడా ఉండొచ్చు. ఈ సినిమాకి ముందు ఒక డిస్క్లైమర్ వస్తుంది, పాత్రికేయ మిత్రులందరూ దీన్ని చాలా జాగ్రత్తగా మీకు టైం ఉంటే కొంచెం దీన్ని ప్రేక్షకుల వరకు తీసుకెళ్లాలని. ఈ సినిమాలో ఊర్లు పేర్లు కథ కథనం ప్లస్ కాలం టైం కూడా ఫిక్షనే. థ్యాంక్ యూ. వివేక్ గారు ఇప్పుడు నెక్స్ట్ డబుల్ స్మార్ట్ ఉంది, అలాగే తంగళాన్ కూడా ఉంది అదే రోజు. అండ్ సో ఇది థియేటర్స్ ఎలా ప్లాన్ చేస్తున్నారు సార్? అండ్ టికెట్ రేట్స్ కూడా అంటే రీసెంట్ టైమ్స్లో కొంతమంది టికెట్ రేట్స్ కూడా తగ్గిస్తున్నారు. సో టికెట్ రేట్స్ అండ్ థియేటర్స్ ఎలా ఉంది సార్? యాక్చువల్గా ఈ హాలిడే సీజన్కి థియేటర్స్ కంజెషన్ ఏమీ ఉండదండి. మన కూకట్పల్లి లాంటి చోటు తీసుకుంటే 4 థియేటర్లు ఉంటాయి, 4 థియేటర్లు 4 సినిమాలు ఉంటాయి. సో అదేం పెద్ద ప్రాబ్లం కాదు. హరిశంకర్ గారు, దిస్ ఈజ్ సంజయ్ ఫ్రమ్ ఇండియా గ్లిట్స్. సో హరిశంకర్ గారు అంటేనే ఎనర్జీ, రవితేజ గారు అంటేనే ఎనర్జీ, మీ ఇద్దరు ఎనర్జీని హీరోయిన్ ఎంతవరకు మ్యాచ్ చేసింది? అంటే ప్రతి పాత్రకి అంత ఎనర్జీ ఉండాల్సిన అవసరం లేదు, ఈ పాత్రకి తగ్గట్టుగా అమ్మాయి చేసింది. సో ఐఎమ్ క్యూరియస్లీ అండ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద రెస్పాన్స్ అమ్మాయి ఎలా చేసింది అన్నానికి. షీఈస్ అ వెరీ హార్డ్ వర్కింగ్ గర్ల్. సో డెఫినెట్గా మా ఇద్దరు ఎనర్జీకి మ్యాచ్ చేయాల్సిన అవసరం లేదు, ఆ పాత్రకి ఏదైతే ఉందో అది మ్యాచ్ చేసింది. వివేక్ సార్ ఇది గాసిప్పే. ఇది గాసిప్పేనా? ఏ అడగని. గురు నువ్వు మా పత్రికా స్వేచ్ఛని నువ్వు ఉక్కుపాదంతో తొక్కుతున్నావు శేఖర్, నేను ఒప్పుకొని నేను చెప్తున్నా. నేను సార్ రెడీ
బాలయ్య గారితో ఆవేశం రీమేక్ అని గాసిప్ వచ్చింది కదా, ఒకవేళ నిజంగానే ఆ ఆఫర్ మీకు వస్తే బాలయ్య గారితో? అదే చెప్తాను సార్, లాస్ట్ 1 మంత్ నుంచి చాలా హెక్టిక్గా ఉన్నాను నేను. ఇప్పుడు సెన్సార్ పని చూసుకొని మళ్ళీ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఏదో కరెక్షన్స్ అని ఇలా తిరుగుతున్నాను. ఆ ఆవేశం ఏంటి, ఆ సినిమా నేను చూడలేదు, ఇదంతా ఒకసారి మనం తర్వాత ఆడుకుందాం అంతే సింపుల్. ఐఎమ్ రిక్వెస్టింగ్ లిటిల్ టైమ్. సార్ వివేక్ సార్, 14th ప్రీమియర్స్ ఉంటున్నాయి కదా, సో పెయిడ్ ప్రీమియర్స్ వాటి గురించి ఏమైనా డీటెయిల్స్ చెప్తారా? అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉంటాయి కదా, ఏ టైమింగ్స్ నుంచి ఉంటాయి? అలా రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా థియేటర్స్లో పెయిడ్ ప్రీమియర్స్ ఉంటాయండి 14th రోజు. సార్ హరిశంకర్ గారు, సార్ 1 మోర్ క్వశ్చన్. యా ప్లీజ్. సో రవితేజ గారి ఇన్వాల్వ్మెంట్, అంటే మీరు మిరపకాయకి ఆయనే టైటిల్ పెట్టారన్నారు, మిస్టర్ బచ్చన్కి ఆయనే టైటిల్ పెట్టారు, అంతవరకేనా లేకపోతే కథలో లేకపోతే ఏమైనా సీన్స్ చేసేటప్పుడు ఫైట్స్ రొమాంటిక్ సీన్స్ లో కూడా ఆయన ఇన్వాల్వ్మెంట్? అదే బ్రదర్, ఏ సీన్ లైనా హీరో ఇన్వాల్వ్ అవ్వాలి, రొమాంటిక్ సీన్ లో ఇన్వాల్వ్ విలన్ అంతా కూడా ఇన్వాల్వ్ అవ్వాలి, ప్రతి ఎమోషన్ హీరో ఇన్వాల్వ్ అయితేనే టేక్ ఓకే అంటాం. అంటే మీరు చెప్పింది కదా సార్, అంటే ఇలా చేద్దామన్నా చెప్పినప్పుడు లేదు? యా డెఫినెట్ గా, 70 సినిమాలు చేశారు ఆయన, చాలా చోట్ల నేను ఇలా నడిచి వచ్చే ఇలా నడిచి వస్తాను ఈ డైలాగ్ ఇలా చెప్తాను, చాలా అంటే ఆర్టిస్ట్కి బాగా నచ్చినప్పుడు డెఫినెట్గా ఇన్వాల్వ్ అవుతారు. సో సెట్లోకి వచ్చిన తర్వాత పెద్దగా ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదు, సెట్కి రాకముందు ఆయనకి ఏమన్నా సీన్లో డౌట్లు ఉన్నా లేకుంటే ఎందుకన్నా డెఫినెట్ అడుగుతారు, దాన్ని తగ్గట్టుగానే చేస్తారు. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. హరీష్ శంకర్ గారు, ఇదివరకు యాక్చువల్గా వేరే మిస్టర్ బచ్చన్కి క్యాప్షన్ వేరేది ఉండేది కదా? అవును, చెప్పామన్నా మర్చిపోయారు. మార్చారు, వేరే మార్చారు. సో దానికి దీనికి అంటే ఇది చూసుకుంటే ద ఓన్లీ హోప్ అనేది నార్మల్గా కొంచెం సినిమా అని రిఫ్లెక్ట్ చేస్తుంది, అది కొంచెం ఫంకీగా ఉంది కదా, సో దాని మీద చిన్న కాపీరైట్ ఇష్యూ వచ్చిందండి, సో అందుకని ఇది పెట్టాం అంతే. అంటే దానికి సిమిలర్గా ఉన్నది తీసుకోవాలి కానీ ఇది టోటల్ కాంట్రాస్ట్ ఉంది. అంత క్రియేటివ్ లేదు, మరి ఏం చేద్దాం, ఏదో నచ్చింది ఇది పెట్టేసాం. హీరోయిన్ హరిశంకర్ గారు, హరిశంకర్ గారు యా ఇక్కడండి. రవితేజ గారితో ఈ సినిమా అనుకున్నప్పుడు ఫస్ట్ అంటే హీరోయిన్ చాయిస్లో ఫస్ట్ చాయిస్ భాగ్యశ్రీ గారనే వేరే వాళ్ళు అనుకున్న తర్వాత తీసుకున్నారు ఎట్లా? యా ఫస్ట్ ఒకటే ఫోటోషూట్ చేసామండి ఈ అమ్మాయిని, ఈ అమ్మాయిని హీరోయిన్ కాబట్టి ఫోటోషూట్లో నచ్చగానే బిడ్డ. యా 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 అయినాక బోస్ గారు, భాగ్యశ్రీ గారు అయినాక బోస్ గారు సార్, హియర్ హియర్. హలో హలో. యాక్చువల్గా హరిశంకర్ గారు చెప్పారు చాలా, రవితేజ గారిని చాలా కష్టపడి అందంగా చూపించింది మీరని చెప్పి చెప్పారు. సో మీరు చేసిన మొత్తం ఈ టోటల్ 2.5 అవర్స్లో మీకు ఏ ఫ్రేమ్లో రవితేజ గారు బాగా నచ్చారు ఇప్పుడు రిలీజ్ చేసిన పోస్టర్స్లో? విచ్ పోస్టర్ యూ లైక్? ఇట్ వాజ్ ఆల్రెడీ దేర్ ఇన్ ద ట్రైలర్ వెన్ హీ లుక్స్ అప్ విత్ ద సిగరెట్. ఓకే, మరి హీరోయిన్ గారు పక్కన ఉన్నారు, ఆవిడ ఫ్రేమ్స్లో అన్నింటిలో మీకు బయటకు వచ్చినట్లో ఏ ఫ్రేమ్ బాగా నచ్చింది మీకు? ఆల్ ద ఫ్రేమ్స్. అయితే హరీష్ శంకర్ గారితో అంటే బేసిక్ ఏంటంటే ఆయన రవితేజ గారిని ఒక రెడ్ బుల్ తగిన ఎంత ఎనర్జీ ఉంటే అలా చూపిస్తారు. సో మరి ఈయనలో అంత ఎనర్జీ ఉంటేనే అది అవుతుంది కదా. సో మరి ఆయనతో వర్క్ చేసినప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? మీకు ఆయన అంత ఎనర్జెటిక్ డైరెక్టర్తో వర్క్ చేస్తున్నప్పుడు ప్రెషర్గా ఉంటుందా లేకపోతే హ్యాపీగా ఉంటుందా లేకపోతే ఎలా ఉంటుంది మీకు? ఇట్స్ అ ప్లెజర్, దెర్ ఇస్ నో ప్రెషర్ ఆనెస్ట్లీ. అండ్ టు బి ఆనెస్ట్, అన్న ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద పిక్నిక్. వీ హ్యాడ్ అ పిక్నిక్ షూటింగ్ దిస్, ఇఫ్ యూ కెన్ బిలీవ్ ఇట్. భాగ్యశ్రీ గారు సార్, హరీష్ భాగ్యశ్రీ గారు, రైడ్ కమర్షియల్లీ వెరీ సక్సెస్ఫుల్ ఫిల్మ్ ఇన్ హిందీ. అవునండి. దానికి ఆల్రెడీ సీక్వెల్ అనౌన్స్ చేశారు, దానికి ఇనాగ్రేషన్కి రవితేజ గారు కూడా ఉన్న ఫోటో వచ్చింది. మేము కూడా వెళ్ళాము. సో దీనికి కూడా సీక్వెల్ ఉండొచ్చు అంటారా? ఆర్ అదే అండి, అక్కడ రైడ్ హిట్ చేశారు జనాలు, వాళ్ళు సీక్వెల్ చేస్తారు. మీరు దీన్ని హిట్ చేస్తే నేను కూడా రెండో పాట గురించి ఆలోచిస్తాను. అండ్ రీమేక్స్ ఆర్ డిఫికల్ట్ దాన్ ఒరిజినల్ ఫిల్మ్స్ టు మేక్ ఏ సక్సెస్. ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్ అండి. మీరు అందులో ఇప్పటి వరకు యూఆర్ వెరీ సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ. విచ్ ఇస్ వై ఐఎమ్ వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ. భాగ్యశ్రీ గారు. యా భాగ్యశ్రీ, డూ యూ హ్యావ్ ఎనీ సిస్టర్స్ ఇన్ ఇండస్ట్రీ? ఇండస్ట్రీలో మీకు ఎవరైనా సిస్టర్స్ ఉన్నారా? మేబీ ఐల్ మేక్ సూన్. నో, యాక్చువల్లీ నేషనల్ క్రష్ రష్మిక గారు, ద ఫ్యూచర్ నేషనల్ క్రష్ భాగ్యశ్రీ గారు అని. థ్యాంక్ యూ సో మచ్, దట్స్ అ కాంప్లిమెంట్. భాగ్యశ్రీ గారు. ఎస్ మ్యామ్. సో బేసికల్గా మాస్ మహారాజా రవితేజ గారు ఉన్నకే సార్, డ్యాన్స్ కర్నా రొమాన్స్ కర్నా దోనో హీ ముష్కిల్ హై హీరోయిన్స్ కే లియే. సో విచ్ వన్ ఈస్ వెరీ టఫ్ ఫర్ యూ, రొమాన్స్ ఆర్ డ్యాన్స్? నన్ ఆఫ్ దెమ్. ఇట్ వాస్ నాట్ డిఫికల్ట్ టు డూ ఎనీథింగ్ విత్ హిమ్. ఓకే, సో కౌన్ సీ చీజ్ కర్నే కే లియే మత్లబ్ విచ్ వన్ ఈస్ మోస్ట్ మెమరబుల్ మూమెంట్ విత్ రవితేజ గారు? డాన్సింగ్ వైల్ రొమాన్సింగ్ హిమ్, ఐ వుడ్ సే. హరీష్ గారు, హరీష్ గారు ఇక్కడ సార్. సార్ సింగిల్ లైనర్స్ రాయాలంటే పూరి గారు తోపు, ఆ తర్వాత హరీష్ శంకర్. ఎట్లా వస్తాయి సార్ ఈ థాట్స్ అండి? ఎందుకంటే సీన్ రాసేస్తారు, డైలాగ్స్ రాస్తారు, ఆ సన్నివేశానికి తగ్గట్టు ఆ డైలాగ్ అక్కడ పడిపోతే అది ఫెయిల్ అయిపోతుంది.
చాలా ఆశ చూసి రాయాలి. పవన్ కళ్యాణ్ గారు గ్లాస్ తెగితే పొదనెక్కుతుంది. రవితేజ గారికి అయితే మీరు చెప్పింది ఎనర్జీ అని చెప్పారు. ఎట్లా వస్తాయి సార్ ఈ థాట్స్? అంటే ఎట్లా వస్తాయి అనే దానికంటే ఫాస్ట్గా ఎలా రాస్తానని నేను మనం చెప్పాను. నేను గోస్ట్ రైటర్గా చేస్తున్నప్పుడు చాలామంది రైటర్లు పక్కనే ఉండేవాళ్ళు. సో అక్కడ తెలియని ఒక భయము, ఒక ఇన్సెక్యూరిటీ ఉండేది. మనం ఫాస్ట్గా రియాక్ట్ అవ్వకపోతే మనకి పనికి పని ఇవ్వరేమో, మనం తీసేస్తారేమో అనే ఒక భయం ఉండేది. సో స్కూల్లో టీచర్ ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు తక్కువ నేను చెప్తాను కొంతమంది చేతులు ఎత్తారు కదా. నేను స్టోరీ సిట్టింగ్లో అలా ఉండేవాడి. ఇక్కడ ఏదైనా సీన్ కావాలన్నా ఏదైనా ముందు సీన్ ఫామ్ అయిన నేను చెప్పేస్తా అని చెప్పి ముందు దూకేసేవాడిని. ఒక వెనకబడిపోతామేమో నాకు ఇన్సెక్యూరిటీ నుంచి వచ్చిన స్పాంటేనిటీ అది. అండ్ బిగినింగ్ నుంచి కూడా నేను మా ఇంట్లో ఎక్కువ శబ్ద చిత్రాలని రేడియోలో సినిమా డైలాగ్లో వచ్చేస్తాయి, మా నాన్న ఎక్కువ వినేవారు, అది వింటూ ఉండేవాడిని. సో రైట్ ఫ్రమ్ అంటే మాయాబజార్ సంభాషణల దగ్గర నుంచి, జంధ్యాల గారి మాటల దగ్గర నుంచి, సలీం జావేద్ డైలాగ్స్ దగ్గర నుంచి, ఆ తర్వాత ఈవీ గారి సినిమాలు ఎక్కువ డైలాగ్ నుంచి బేసికలీ డైలాగ్ రైటర్, డైలాగ్ లవర్ బేసిక్గా. సో దాని మూలంగా దాని మీద ఫోకస్ ఎక్కువ ఉండడం మూలంగా అలా వచ్చిందేమో అని అభిప్రాయం. సూపర్ సార్. పూరి గారు బ్రాడ్కాస్ట్ చేశారు, బాగుంది. ఇప్పుడు యూత్ అంతా చాలా బాగుంటారు. మీరు కూడా బ్రాడ్కాస్ట్ స్టార్ట్ చేశారు, మధ్యలో ఆపేశారు. అవును, రీజన్ ఏంటి? ఏం లేదండి, ఉస్తాద్ స్కెడ్యూల్స్ ఒకటి దాని మూలంగా, అండ్ ఇంకోటి బిజీ అవ్వడం మూలం తప్ప. కరెక్ట్గా చెప్పాలంటే మేబీ బద్ధకం అనుకోండి, బద్ధకం మూలంగా ఆపేసి ఉంటాను. నాకు మంచి ఫ్రీ స్పేస్ దొరికినప్పుడు స్టార్ట్ చేస్తాను. మీ మీ బ్రాడ్కాస్ట్ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కదా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అలా చెప్తే ఇప్పుడు స్టార్ట్ చేస్తాడు అన్నట్టు. హరీష్ శంకర్ గారు, నెక్స్ట్ ఈ సినిమా తర్వాత రిలీజ్ అయ్యేది ఉస్తాద్ భగత్ సింగ్ అని ఇంకేదన్నా లైన్లోకి వేరే ఏమైనా ఉన్నాయా? మనం నిమిత్తం మాత్రం నాయన, ఏది ఎప్పుడు మన రూట్లోకి వస్తే ఆ పని చేసుకుంటే వెళ్ళిపోవడమే అంతే. హరీష్ గారు ఏపీకి ఇప్పుడు ఉన్న మైక్ దగ్గర పెట్టుకోమా. ఏపీకి ఇప్పుడున్న ఒకే ఒక్క హోప్ సంపద విషయంలో పీకే గారు. సో ఆ కాన్సెప్ట్తో ఈ సినిమాని ఈ టైంలో రిలీజ్ చేస్తున్నారా? అమ్మా, ఆ కాన్సెప్ట్తో ఈ టైంలో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారా? లేదండి, అలాగేం లేదు. నేను ఎప్పుడు కూడా మొన్న కూడా చెప్తాను, కళ్యాణ్ గారి సినిమా గురించి కానీ ఉస్తాద్ గురించి క్వశ్చన్స్ వేసినప్పుడు ఇట్ విల్ గివ్ అ రాంగ్ సిగ్నల్ అండి. నేను జస్ట్ బికాస్ ఐఎమ్ వర్కింగ్ విత్ పవన్ కళ్యాణ్ గారు, ఆయనతో సంబంధించిన క్వశ్చన్లు తీసుకుంటూ లేకుంటే ఆయన అడ్డం పెట్టుకుని ఈ సినిమాని ప్రమోట్ చేసిన అది నాకు ఇష్టం లేదండి. సో వెన్ ఎవర్ ద టైం కమ్స్ నేను దాని గురించి మాట్లాడతాను డెఫినెట్గా. హరీష్ గారు చెప్పండి. సార్ కెమెరా డిఓపి గారు, సార్ మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్, ఐ మీన్ మీరు పిక్నిక్ అని చెప్పారు ఆల్రెడీ, సో వాట్ ఆర్ ద ఛాలెంజెస్ యూ ఫేస్డ్ వైల్ ఫిల్మింగ్ యాజ్ అ కెమెరా పర్సన్? ఆనెస్ట్లీ నథింగ్, టు బి ఆనెస్ట్. ఈజ్ వెరీ క్లియర్, ఎక్స్ట్రీమ్లీ క్లియర్. వెన్ అన్నా కమ్స్ ఆన్ సెట్ he is also very clear and very very friendly, and if you say Anna can you try this, he will immediately try it. So when everybody is helpful, then there is actually, that is why I said it's a picnic. There was honestly there was no challenge. Only challenge may be that sometimes when we are shooting outdoor, maybe sun will come and go, that's the only challenge. Otherwise it was a genuinely amazing to shoot this film. Harish Shankar garu, మా ఫ్యాన్ సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. మొన్న టీజర్ లాంచ్ ఈవెంట్లో హీరోయిన్ గారు స్టెప్ వేశారు, సో ఇప్పుడు మీరిద్దరు కలిసి ఒక స్టెప్ వేయాలి. రెప్పల్ డప్పుల్ సంగ్. మీ పేరేంటి సార్? సంజయ్ నా పేరు. నాకు షారుఖ్ ఖాన్తో స్టెప్ వేయాలి. కుదరద్దా? కుదరదు కదా. ఇప్పుడు మనం అనుకున్న అన్ని కోరికలు నెరవేరవు అనేది మీరు యూత్ నుంచి ఇప్పటి నుంచి అలవాటు చేసుకుని వెళ్ళారనుకోండి, లైఫ్ ఫర్దర్గా చాలా ఈజీగా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. హరీష్ గారు సార్, ఇక్కడ నా పేరు విజయ. ఎస్ మ్యామ్. సార్ ఆగస్ట్ 15th షోలే రిలీజ్ అయిందన్నారు, అంటే ఇప్పుడు బచ్చన్ గారిది మళ్ళీ అదే ఆగస్ట్ 15th రోజు ఈ మూవీ రిలీజ్ చేయడానికి, ఇది కోయిన్సిడెన్సా లేకపోతే మీరు కావాలనే? ప్యూర్ కోయిన్సిడెన్స్ అండి, ప్యూర్ కోయిన్సిడెన్స్. చెప్పే కదా మాకు 40 డేస్ బిఫోర్ వరకు కూడా మేము సినిమా రిలీజ్ చేసిన తెలియదు, అనుకోకుండా అయింది కాబట్టి ట్రైలర్లు యాడ్ చేసాం అంతే తప్ప. ఆ రోజు షో రిలీజ్ కానీ మనం ముందే షో అంటే మేము డే అప్పుడే అనౌన్స్ చేసేవాళ్ళం, ముహూర్తం అప్పుడే అనౌన్స్ చేసేవాళ్ళం కదా, ఇది అనుకోకుండా వచ్చింది. షోలే రిలీజ్ అయింది అనేది ఆ 15th డేట్ గుర్తుంటుందండి అని చెప్పాను తప్ప, మేము ఇంకో షోలే ఇస్తున్నామని కానీ లేకపోతే షోలేలాగా మిస్టర్ బచ్చన్ అవుతాను కానీ అసలు అలాంటి అర్థాలు ఏం లేవండి. ఆడియన్స్ సినిమా ఇవ్వడమే మా బాధ్యత, హిట్ ఇచ్చేది ఆడియన్స్. షోలే ఎంత బిగ్ హిట్ అయిందో మిస్టర్ బచ్చన్ కూడా అంతే బిగ్ హిట్. తదాస్తు, చాలా థ్యాంక్స్ అమ్మా, చాలా థ్యాంక్స్. మిమ్మల్ని మర్చిపోనివాళ్ళ. థ్యాంక్ యూ టు ఆల్ ద మీడియా పీపుల్ అండ్ థ్యాంక్ యూ గైస్ వన్స్ అగైన్, సారీ ఫర్ బీయింగ్ లేట్. థ్యాంక్ యూ. మీరు కూడా ఉన్నంత లేరు, కొంతమంది వెళ్ళిపోయారు. థ్యాంక్ యూ. ఆగస్ట్ 15th థియేటర్స్ లో కలుసుకుందాం అండ్ బిగ్ హిట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.